वेलकम टू माय शो निजम विद नरेश राय. सो ईरोज़ स्पेशल इंटरव्यू अंडी. सो द स्पेशल गेस्ट इज एसवी साई कृष्ण रेड्डी, एक्स आर्मी कमांडो. नमस्ते अंडी. नमस्ते. या वेलकम टू माय शो. थैंक यू. अंड मल्ला मिम्मेल्नि मीट अवडम चाला हैप्पीगा उंदंडी. नाकु कूडा चाला हैप्पीगा उंदंडी. या सो मोन्न इंसिडेंट तर्वात सो मन भारत सरिहद्दुल्लो सो अंटे बलगालु పెరిగాయా అంటే అప్రమత్తంగా ఇంకా ఎంతవరకు మన బలగాలు పెంచారు, ఇంకా ఎలాంటి వెపన్స్ అక్కడ అంటే కొత్త వెపన్స్ ఏం యూజ్ చేస్తున్నారు, అసలు ఏంటి ఎలాంటి అప్రమత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ మొన్న జరిగిన ఇన్సిడెంట్, గల్వాన్ వ్యాలీలో జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఇప్పటికీ మన సైనిక దళాలు ఎక్కువ బెటాలియన్స్ అక్కడ మూవ్ అవడం జరిగింది. అలాగే యుఎస్ఏ నుంచి కూడా మనకి ఆర్మీ మనకి సపోర్టింగ్గా వచ్చారు, 9,500 సోల్జర్స్. అలాగే మన ఎయిర్ ఫోర్స్ ఈ బెటాలియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు. దీని గురించి ఒక సిట్టింగ్ అనేది మాట్లాడడం జరిగింది లాస్ట్ 2 డేస్ బిఫోర్. దీన్ని ఇంకొకటి 2 కిలోమీటర్స్ బ్యాక్ స్టెప్ కూడా చైనా వేయడం జరిగింది. ఇంకా పీస్ఫుల్ కంట్రీ, మనకి పీస్గా ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంక ఎటువంటి యుద్ధాలు జరగవు, పీస్గా ఉండాలి అని చెప్పి ఆ మ్యాటర్ మీద వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ప్లస్ మన ఇండియన్ ఎవరైతే అఫీషియల్స్, ఇండియన్ చీఫ్, ఆర్మీ చీఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఫైనల్గా వాళ్ళు పీస్ కోరుకుంటున్నారు అనే ఉద్దేశం మీద మనం అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే స్పెషల్లీ లాస్ట్ ప్రీవియస్ 1962 1967, ఫస్ట్ 1962లో వార్ జరిగింది, మళ్ళీ వాళ్ళు సేమ్ ఇలాగే చెప్పారు, మేము చాలా ప్రశాంతంగా ఉండాలి, ఇంకా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పని కాంప్రమైజ్ అయ్యారు. వితిన్ మళ్ళీ 6-9 మంత్స్లో వాళ్ళు సేమ్ మళ్ళీ రిపీట్ చేశారు. అందుకని మనం చైనా వాళ్ళతోటి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం, మాటలు చూస్తే అది కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే 2 సైడ్స్ నుంచి వార్ జరిగింది, ఒకటి బార్డర్లో మన సోల్జర్స్ తీసిన వార్, అదొకటి అఫీషియల్గా వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఎంతమంది సోల్జర్స్ అమరవీరులు అయ్యారు అని చైనా అఫీషియల్గా కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇంకొకటి వాళ్ళల్లో చైనాలోనే ఉన్న ప్రజలు, చైనాలో ఉన్న సోల్జర్స్, చైనాలో ఉన్న సోల్జర్స్ ఫ్యామిలీస్, చైనా మెయిన్ ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళకే రివర్స్లో యాంటీ ఉన్నారు. రీజన్ ఏంటంటే ఆ సోల్జర్స్ ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో చైనా నుంచి, వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక రెస్పెక్ట్ ఏదైతే చనిపోయిన తర్వాత చేస్తారో, మన ఇండియా వాళ్ళైతే అందరికీ అఫీషియల్గా చెప్పారు, వాళ్ళకి రెస్పెక్ట్గా అంత్యక్రియలు చేశారు, పబ్లిక్ మొత్తం తెలిసింది, అఫీషియల్గా చెప్పారు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చాం సోల్జర్స్కి. కానీ చైనా వాళ్ళ జవాన్లకి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకి రెస్పెక్ట్ ఇవ్వడంలో, అంత్యక్రియలు చేయడం విషయంలో విఫలమైంది. అక్కడే చైనాకి ఒక నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చైనా ప్రజలు, అలాగే చైనా సోల్జర్స్ నుంచి కూడా ఎంతో ఒత్తిడి కూడా రావడం జరిగింది. ఇండియా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు S-400 అనే తీసుకోవడం జరిగింది, S-400 మిజైల్, అలాగే ఇంకా ఎన్నో ఇండియన్ వార్కు సంబంధించిన వార్ మెటీరియల్స్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ వార్ సైడ్ నుంచి మనం స్ట్రాంగ్గా ఉన్నాం, సెకండ్ వచ్చేసరికి దీనిలో ఏదైతే మనం ఆర్థిక పరంగా కూడా చైనాని చాలా దెబ్బతీసాం. 59 యాప్స్ క్లోజ్ చేయడంతో వాళ్ళకి, ఆ 59 యాప్స్ తోటి ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా నష్టం జరిగింది. వరల్డ్ మొత్తంలో వాడే యాప్స్లో ఇండియన్స్ మనం 59 ఫస్ట్ వాళ్ళు చేసింది. ఆ 59 యాప్స్లో నుంచి మన ఇండియన్సే ఎక్కువ వాడేవాళ్ళు దానిలో. అయితే ప్రపంచం మొత్తం ఒక సైడ్ అయితే ఇండియానే ఎక్కువ వాడేవాళ్ళు, దానివల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడింది. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ రిలేటెడ్ వాళ్ళు 89 యాప్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. దాని గురించి 89 యాప్స్లో గవర్నమెంట్ ఎవరైతే డిఫెన్స్లో సర్వీస్ చేస్తున్నారో సోల్జర్స్, వాళ్ళు ఈ యాప్స్ వాడటానికి లేదని కంప్లీట్ బ్యాన్ చేయడం జరిగింది. 59ది ఒకటి సబ్ అందరికీ ఒకటైతే, డిఫెన్స్ వాళ్ళకి 89 యాప్స్ వాడటానికి లేదని చెప్పడం జరిగింది. ఏంటి రీజన్ ఏంటంటే సెక్యూరిటీగా ఏమైనా మన లొకేషన్స్ కానీ, మన ఇన్ఫర్మేషన్స్, మన యూనిఫామ్స్ని మిస్యూజ్ చేయటం, వాళ్ళ ఫొటోస్ని క్రోప్ చేయటం ఇలా జరుగుతున్నాయని చెప్పని ఒక గవర్నమెంట్ నుంచి తీసుకున్న ప్రణాళిక ఇది. సెక్యూరిటీ పర్పస్ స్పెషల్లీ సర్వీస్లో ఉన్న సోల్జర్స్ కోసం. దీనికి కూడా ఒక అఫీషియల్, ఎవరైతే ఆఫీసర్, కమిషన్డ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఆర్కే చౌదరి గారు దీనికి వెళ్ళి హైకోర్టు ఢిల్లీలో పిటిషన్ వేయటం జరిగింది. మేము అన్ని యాప్స్ని మాకే ఎందుకు దీన్ని చేయటం,
మాకంటూ కొన్ని పేరెంట్స్తో పిల్లలతోటి మా రిలేటెడ్ వాళ్ళతోటి మేము టచ్లో ఉండడం కూడా మాకు మరి ఎలా ఒకటి అందరిని వదిలిపెట్టి దేశరక్షణ చేయడానికి వస్తున్నాం మరి ఇది కూడా మీరు కంప్లీట్ క్లోజ్ చేస్తే ఇంకా మేము ఎలా డ్యూటీ చేయగలము అనే పాయింట్ రేస్ చేయడం జరిగింది అక్కడ దీనికి ఇంకా అక్కడ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది అయితే ఆ 89లో నుంచి మాత్రం అది మాత్రం పెట్టద్దు అని చెప్పని పిటిషన్ వేయడం జరిగింది దీనివలన అబ్రాడ్లో ఉండేవాళ్ళు అదర్ కంట్రీస్లో ఉండే పిల్లలు కానీ మన కంట్రీలో దూరంగా ఉండే వాళ్ళ వైఫ్ కానీ తల్లిదండ్రులతో కానీ ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ వీడియో కాల్ మాట్లాడాలన్నా పిల్లల వీడియోస్ అప్డేట్ అవ్వాలన్నా వాళ్ళకి కొంచెం రిలీఫ్ అవుతుంది ఈ బేస్ మీద అది చెప్పడం ఇది చాలా న్యాయమైన పాయింట్ ఇది డెఫినెట్గా హైకోర్టు దీనికి చేస్తారు కూడా ఇది ఒక్క లెఫ్టినెంట్ కర్నల్ ఆర్కే చౌదరి గారి పాయింట్ కాదు మొత్తం ఆల్ ఓవర్ సోల్జర్స్ పాయింట్ ఇది ఇది చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు దీనికి డెఫినెట్గా హైకోర్టు కూడా స్పందిస్తుందని అనుకుంటున్నాను నేను అండ్ ఇంకోటి మీరు స్టార్టింగ్లో అన్నారు సో ఈ ఇన్సిడెంట్ తర్వాత 9,000 మందిని అమెరికన్ సైనిక దళాలు కూడా సోల్జర్స్ కూడా మనకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది మనము అంటే ఏంటి పీస్ పీస్ అనేది కోరుకుంటున్నాం మనకు యుద్ధం వద్దు సో శాంతియుతంగానే కంప్లీట్ చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అలాంటప్పుడు మరి మళ్ళా యుఎస్ నుంచి అంటే ఈ 9,000 మంది సోల్జర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అప్పటికి వీళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు 20 మంది సైనికులు అమరవీరులు అయ్యారు ఒకటి ప్రశాంతమైన కంట్రీ ఏదైనా పీస్ఫుల్ కంట్రీ అంటే మన ఇండియా అని ప్రపంచం మొత్తానికి తెలుసు ఇంకొకటి మన ఇండియా నుంచి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది మన కల్చర్ ఇండియాలో ఉన్న కల్చర్ ప్రపంచం మొత్తం పాటిస్తుంది మన ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కంట్రీ దీన్ని ఫాలో చేస్తారు అలాగే ఇండియన్ సోల్జర్స్ వీళ్ళు ఎటువంటి దేశాన్ని ఏ కంట్రీని ఇబ్బంది పెట్టరు అటువంటిది ఈ కంట్రీ మీద చైనా కుట్రపూర్వకంగా వాళ్ళ భూభాగాలను ఆక్రమించడం అనేది మొదటి నుంచే వాళ్ళకున్న అలవాటు అది కాకుండా ఇప్పుడు స్పెషల్లీ ఎందుకంటే చైనా మీద ప్రపంచ దేశాలు మొత్తం రివర్స్ అవ్వడానికి ఈ కరోనా వైరస్ వలన ఎంతోమంది చనిపోయారు అలాగే బిజినెస్ కూడా చాలా కొలాప్స్ అయినాయి ఇంతమందిని బాధ పెట్టి కంట్రీ ఏం సాధించాలని చెప్పని దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కూడా రివర్స్ అయిపోయినాయి అయితే మన ఇండియాకి సపోర్ట్ యుఎస్ఏ ఇవ్వడానికి గల రీజన్ 9,500 సోల్జర్స్ని ఇవ్వడానికి అప్పటికి ఆర్థికంగా మనం డిసిజన్ తీసుకోలేదు అప్పుడు దానికి ముందే వీళ్ళతో కమిట్మెంట్ అయింది యుఎస్ఏతో డెఫినెట్ మేము ఇస్తాం ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ కూడా ఎప్పుడెప్పుడైతే అదర్ కంట్రీస్కి సోల్జర్స్ అవసరమో మన ఇండియా నుంచి కూడా వెళ్ళారు మా ఫ్రెండ్స్ నేను 1999-2000లో కూడా అక్కడి నుంచి ఇండియా నుంచి ఆల్మోస్ట్ 500 ఒక్కొక్క బెటాలియన్ నుంచి అదర్ కంట్రీస్కి వెళ్ళారు యుఎస్ఏకి వెళ్తారు ఇప్పుడు కూడా ఎవరికైనా కంట్రీస్కి అవసరమైతే మన ఇండియన్ ఆర్మీ వెళ్తారు మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్కి ఉన్న పవర్ అది మనకి వాళ్ళు వచ్చారనే దానికి గొప్పగా అంటే మన వాళ్ళు ప్రతి కంట్రీకి సపోర్టింగ్గా వెళ్తుంటారు సేమ్ అదే ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు దెబ్బతీశారు ఇంకా మనకి యుఎస్ఏ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సంచలన నిర్ణయం తీసుకుంది ఏంటంటే మనం ఆపిన 59 యాప్స్ని సేమ్ వాళ్ళు కూడా బ్యాన్ చేశారు వాళ్ళ కంట్రీలో చైనా యాప్స్ని నిన్ననే గ్రేట్ అయిపోయింది దీన్ని బట్టి చూస్తే ఇంకా దానికి ఆ చైనా కంట్రీకి అయితే ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఒక ఇండియా యాప్స్ని కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళు తట్టుకోలేక మనతో పాటు కాంప్రమైజ్ అవ్వడానికి 2 డేస్ బిఫోర్ వచ్చి సిట్టింగ్ మాట్లాడుతున్నారు దానికి మన గవర్నమెంట్ తొందరగా యాక్సెప్ట్ చేయటం లేదు ఇప్పుడు చైనా యుఎస్ఏ తీసుకున్న నిర్ణయం చైనా మీద అది ఇంకా చాలా విప్లవాత్మకమైన నిర్ణయం అది దీనికి 59 యాప్స్ మనం ఎలా ఆపారు వాళ్ళు కూడా సేమ్ ఈ టిక్టాక్ యుఎస్ఏ నుంచి కొంతమంది ఇన్స్టాల్ కూడా చేసుకొని జరిగింది కానీ దాన్ని కూడా స్టాప్ చేసేసారు నిన్నటి నుంచి ఇది చాలా మంచి నిర్ణయం అది దీనివలన చైనాకి ఒక గుణపాఠం అనేది నేర్పిస్తుంది ఇంకొకటి ఇండియా కూడా ఇప్పుడు చూస్తే వాటిలో 4th నంబర్లో వచ్చింది చైనా ఎక్కడో మనకి టచ్లోనూ లేదు ఇది చాలా గొప్ప విషయం ప్రతి కంట్రీ సపోర్ట్ చేయాలి చైనాకి ఇప్పుడు చైనాని ఎలా చూస్తున్నారంటే ఈవెన్ పాకిస్తాన్ ఎలా చూస్తారో శత్రు రాజ్యాల్లో వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్స్ని తయారు చేసే కంట్రీ అని చెప్పని సేమ్ ఇలాగే చైనాను కూడా చూడటం జరుగుతుంది ఇప్పటికైనా చైనా మారి మంచి ఎవరైతే ఎలాగైతే ముందున్నారో మంచి విధానంగా అందరితో కలిసి ఉంటే చాలా బాగుంటుంది సో నిజంగా ఆర్థికంగా ఇప్పుడు చైనా ఎంతవరకు నష్టపోతుంది ఈ యాప్స్ బ్యాన్ చేయడం వల్ల మన భారతదేశం ఎంతవరకు లాభసాటల బాట పడుతుంది దీనికైనా చేంజ్ ఓవర్ వస్తుంది అంటారు అంటే ఎందుకంటే ఇలాంటి యాప్లు యూజ్ చేయకుండా మనం ఏదైతే ఇప్పుడు యాప్స్ అనేది మనం కనుగొంటున్నామో ఇక్కడైనా మన యాప్స్ అనేది ఫాలో అవుతారంట భారతీయులు డెఫినెట్గా యాప్స్ క్లోజ్ చేయడం వల్ల చైనా అనేది ఏంటంటే కంప్లీట్ వరల్డ్ మొత్తానికి ఇంపోర్ట్ చేసే కంట్రీ బిజినెస్ కంట్రీ అది ఆ బిజినెస్ వైజ్గా చూస్తే
తక్కువ అమౌంట్లో మంచి ప్రొడక్ట్స్ని ఇచ్చే కంట్రీ అది. ఆ విషయానికి చెప్తే చైనా గురించి మనం చెప్పాలి గొప్పగానే. వాళ్ళు ఇచ్చే సామాన్లు మనం ఏదైనా కూడా మంచి మంచి ఫోన్స్ కానీ ఇంట్లో వాడే సామాన్లు కానీ మనకే అందుబాటులో ఒక పూర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే దాన్ని బట్టే వాళ్ళు ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ విషయంలో అయితే మనం ఎప్పుడు చైనాని తప్పుపట్టడం లేదు. కానీ ఇప్పుడు మన దేశానికి రియల్ హీరోస్ ఎవరైతే ఉంటారో మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే అవన్నీ పక్కకు పెట్టేయాలి మనం. మనం వాళ్ళని క్లియర్గా మన దేశానికి సోల్జర్స్నే వాళ్ళు ఇలా చేసినప్పుడు ఇవన్నీ మనం కష్టపడతాం. ఒక 6 మంత్స్ ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్. మళ్ళీ మళ్ళీ యాప్స్ మంచి మంచి యాప్స్ వచ్చినాయి. చైనాకి మించిన యాప్స్ కూడా మన ఇండియాలో క్రియేట్ అయినాయి. ఇంకొకటి మన ఇండియాలో ఉన్న యూత్ టెక్నాలజీ వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ వాళ్ళు క్యాచింగ్ పవర్ కానీ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే సాధించాలనే లక్ష్యం కానీ మన ఇండియాలో ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఒకటి ఆలోచించాలి గవర్నమెంట్, ఎందుకు మనం ఇవన్నీ ఇంతకంటే మంచి సామాన్లు ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాం? అంటే మన దగ్గర టాలెంట్ లేదా? ఒకవేళ ఉంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ డిసిజన్ తీసుకోవాలి. టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జాబ్స్ రాక పక్క దేశానికి ఎందుకు వెళ్ళి అక్కడ సంపాదించుకొని మళ్ళీ సామాన్ తయారు చేసి మన ఇండియాకే పంపిస్తున్నారు? ఇది కొంచెం డీప్గా ఆలోచించాలి రీజన్ అనేది. ఇప్పుడు నా నోటితో చెప్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎందుకు పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు? మరి ఇక్కడ ఎందుకు వాళ్ళకి సరైన ఉపాధులు కల్పించలేకపోతున్నాం? వాళ్ళకు కూడా మరి ఇక్కడ పెడితే మంచి మంచి సామాన్లు మంచి మనకు అందుబాటులో మిడిల్ ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ అందరికీ అందే విధంగా వాళ్ళు తయారు చేస్తారు సామాన్లు. ఇది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరికీ అవకాశాలు కల్పించాలి. కొన్ని ఉంటాయి, ఆ సిస్టమ్ కొంచెం మారిస్తే కొంచెం చేంజెస్ తీసుకొని రావాలి. మన రాజ్యాంగంలో కానీ మన చట్టాలు కొత్త కొత్తగా సేమ్ ఏదైతే పెట్టారో దాన్ని కనుక ఫాలో చేస్తే ప్రాబ్లం లేదు. అది ఫాలో చేయకపోవడం వల్లనే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మన గవర్నమెంట్ ఇప్పుడు సంచలనమైన నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. సేమ్ ఇప్పుడు కూడా ఇలా చేస్తే ఇది ఒక మంచి నిర్ణయం, సమయం కూడా మంచి సమయం. ఇప్పుడు కుల మతాల గొడవలు కూడా జరగటం లేదు, ఎటువంటి పొలిటీషియన్ గొడవలు జరగట్లేదు. అందరు కలిసి ఒక యూనిటీగా మనం కరోనాని మనం సాధించాలనే విధ్వంసంతో ఉన్నాం. ఇప్పుడు సేమ్ ఇదే ఒక్కటే యూనిటీ అనేది మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక్కటే మనం మనుషులమంతా ఒకటే అని గుర్తించిన తర్వాత మన ఇండియాలోనే మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మనం మనుషులు అంటేనే ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి ఒకటే. పూర్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా సహాయం చేయాలి. ఇలాంటి సిస్టమ్ అనేది ఒకటి గవర్నమెంట్ తీసుకొని వస్తే 100% మనమే మననే వేరే కంట్రీస్ మనల్ని ఫాలో అవుతాయి, మనం ఎక్స్పోర్ట్ చేయగలం. ఎందుకంటే స్టార్టింగ్లో మోదీ గారు మేక్ ఇన్ ఇండియా ఒకటి స్టార్ట్ చేశారు. అవును, కానీ అది మరి కొన్ని కారణాల వల్ల అది ఎందుకు ఆపేశారు అర్థం కాలేదు. అది నిజంగా కంటిన్యూ అయి ఉంటే ఇప్పటివరకు ఎప్పుడో చేంజ్ అయిపోయింది. చేంజ్ అవ్వచ్చు. యూపీలో తీసుకొచ్చారు ఇప్పుడు ఒక యూపీ, ఉత్తరప్రదేశ్లో సేమ్ అది ఫాలో చేస్తున్నారు. మిగతా స్టేట్స్లో కూడా ఇది ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా మనం వేరే కంట్రీస్ సామాన్లు వాడాల్సిన అవసరం లేదు, వేరే యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్తోనే తక్కువ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో మన దేశంలోనే తయారు చేసుకొని మనమే దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఇంకొకటి అదర్ కంట్రీస్కి కూడా మనమే సప్లై చేసే విధంగా తయారవుతాం. ఇది ఒక బెస్ట్ గవర్నమెంట్ ఆలోచించాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. దీనివలన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైనా నష్టపోతున్నాము అంటే ప్రతి ఒక్కళ్ళు నష్టపోతున్నారు. దీనిలో పర్టికులర్గా ఒక పర్సన్ అని కాదు, అటు ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ నష్టపోతున్నారు, అటు ఇంజనీరింగ్లో వాళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు, డాక్టర్స్కి హెల్త్కి ప్రాబ్లం అయ్యి వాళ్ళు చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ చేస్తున్నారు, ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళ జాబ్ ఆగిపోయింది. ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఎటువంటి క్యాస్ట్ గురించి కానీ ఎటువంటి రిలీజన్ గురించి తేడా లేదు, అందరూ నష్టపోతున్నాం. ఇలాంటి సమయంలోనే మనకి ఒక నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకొని వన్ మ్యాన్ వన్ యూనిటీ, మనం అంతా ఒకటే, మనుషులు మానవత్వం అనే ఒక విషయం తీసుకొని కానీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఇదే మనకి డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా అవే ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి. ఇంకోటి మనం ఇంతకుముందు అన్నాం 9500 మంది సోల్జర్స్ని అమెరికా నుంచి మనం తీసుకున్నాం. అంటే భయపడి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిందా చైనాక? అసలు ఏంటి వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళది ఫస్ట్ నుంచే ఇలాగే చేస్తుంటారు. కొంచెం నక్క వినయాలు చేస్తుంటారు వాళ్ళు. అలాంటి వినయాలు ఏంటంటే మన ముందర కొంచెం ఆశ, ఇక్కడ కూడా ఏదైనా ప్లానింగ్ ఉందా? మళ్ళీ ప్లానింగ్ చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు మన మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ఇంకా ప్లానింగ్ అనేది ఉండదు వాళ్ళకి. అటు ఓన్లీ దాని మీద వాళ్ళు చేసిన దాన్నే మనం చేయడం కాదు, ఇప్పుడు మనం కూడా క్రియేట్ చేయగలం. నేను ఒక సింపుల్గా చెప్తున్నాను. మోడీ గారు మొన్న ప్రసంగించారు ఒక విషయం ఏమని, సోల్జర్స్తో పాటు మనం హిస్టరీ చూసుకుంటే, మన భగవద్గీత చూసుకుంటే మనము యుద్ధాలని శాంతియుతంగా కూడా చేయగలం. యుద్ధాలని అవసరమైతే యుద్ధాన్ని మనం యుద్ధం కూడా చేయగలం. మనకు కావాల్సింది శాంతియుతం,
అది కూడా మనం చేయగలము. అవసరమైతే విష్ణు చక్రాన్ని తిప్పి అంతం కూడా చేయగలము. ఇంకా అవసరమైతే ఫ్లూట్ తోటి మనం వాయించి కూల్ కూడా చేయగలము అనేది ఒక పురాణాన్ని కూడా తీసుకొచ్చారు. అలాంటి ఎన్నో మాటలు చెప్పారు మోడీ గారు. ఇది చాలా సోల్జర్స్ అందరితో పాటు కూర్చొని మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి దీన్ని కోలుకోవాలంటే చైనాకి చాలా టైం పట్టిద్ది. వాళ్ళకి తగ్గి రావాల్సిందే. ఇప్పుడు వాళ్ళ నక్క వినయాలు అయితే ఇప్పుడు సాగవు. మోడీ గారు ముందర ఆయన తీసుకున్న నిర్ణయం ఒకేసారి అటాక్ చేశారు. అటు వార్ ఇటు ముందు నుంచి స్ట్రిక్ చేశారు, రెండో వైపు నుంచి ఆర్థికంగా దెబ్బతీశారు, అలాగే యుఎస్ఏ నుంచి కూడా దెబ్బతీశారు. ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ జపాన్ కానీ వాళ్ళు కూడా స్టాప్ చేసేస్తారు. వాళ్ళు స్టాప్ చేసి ఇంకా చైనాకి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థికంగా దెబ్బతింటుంది. చైనా ఉన్నదే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్, అది అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడంలోనే చాలా టాలెంట్ ఉన్న కంట్రీ. ఇప్పుడు వాళ్ళు ఇలా మన ఇండియా లాంటి కంట్రీస్తో పెట్టుకోవడం వలన చాలా నష్టపోతారు వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళు తగ్గి అన్ని కంట్రీస్తో పాటు కాంప్రమైజ్గా ఉంటామని ఒక గట్టి నిర్ణయంతో బాండ్స్తో పాటు రాసుకోగలిగితేనే వాళ్ళని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇలాంటి పూర్వకాలంలో చేసిన నక్క వినియోగాలు అయితే ఇప్పుడు చల్లవు. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు అంటే మన జవాన్లు అయితే మన సైనిక దళాలు ఏవైతే ఉంటాయో అన్ని దేశాలకు సపోర్ట్ చేస్తూ వెళ్తుంటాయి, పంపిస్తుంటారన్నారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, సో ఇప్పుడు వీళ్ళ శాలరీస్ కానీ అంటే ఆ కంట్రీయే పే చేస్తుందా లేకుంటే మనమే పే చేయాలి, అసలు ఏంటి? వీళ్ళది మన కంట్రీలో సర్వీస్ మనం 9500 మంది తెచ్చుకున్నాం. అవునవును. సో అప్పుడు వీళ్ళకి ఎవరు పే చేస్తారు? యుఎస్ఏ ఎలాగో వీళ్ళ రెగ్యులర్ శాలరీ కంటిన్యూ ఉంటుంది. అలాగే వీ అదర్ కంట్రీస్కి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం వాళ్ళకి అలవెన్స్ లెక్కన వాళ్ళకి ఇస్తాం. శాలరీ బేస్ డబుల్ శాలరీ ఉంది వాళ్ళకి. మన ఇండియన్ సోల్జర్ నేను 2000లో ఉన్నప్పుడు మా బెటాలియన్ నుంచి ఆల్మోస్ట్ 57 సోల్జర్స్ వెళ్ళారు. నా నంబర్ కూడా పడింది యుఎస్ఏకి వెళ్ళడానికి, సెరలాన్ అనే కంట్రీకి వెళ్ళడానికి పడింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ శాలరీ అది వేరు, అది ఎవ్రీ మంత్ శాలరీ వాళ్ళది వచ్చేస్తుంది. యుఎస్ఏకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శాలరీ మళ్ళీ వేరు. అంటే అప్పట్లోనే 2000లోనే 6 మంత్స్ అక్కడ ఉండొచ్చారు, ఒక్కొక్కళ్ళకి 6 ల్యాక్స్ వచ్చినాయి. అది కాకుండా ఇక్కడ మన ఇండియన్ శాలరీ అప్పుడు శాలరీ కూడా ఎంత 25,000 ఎంత ఉండింది. అవి అడిషనల్గా మనవి ఉన్నాయి. అంటే డబుల్ శాలరీ ఉంటుంది వాళ్ళకి. ఆ సోల్జర్స్కి మ్యాక్సిమం ఒక సర్వీస్ మొత్తంలో ఒకసారైనా టర్న్ పడిద్ది కొంతమందికి. ఇన్ఫెంట్రీస్లో, ఇంజనీర్స్లో, వాటిల్లో, ఆర్టిలరీలో వీటిలో పడుతుంటుంది. డబుల్ శాలరీ ఉంటుంది, బెనిఫిటే వాళ్ళకి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో వెళ్ళినా, చైనా బార్డర్లో వెళ్ళినా కూడా ఎక్స్ట్రా అలవెన్స్ ఉంటాయి వాళ్ళకి. హైల్టీ అలవెన్స్ ఉంటాయి, శాలరీస్ బెనిఫిట్స్ వేరు ఉంటాయి. ఓకే. సో బార్డర్లో ఉండే వాళ్ళకు శాలరీస్ వేరు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి వాళ్ళకి మెడల్స్ కూడా, ప్రమోషన్స్ కూడా ఫాస్ట్ ఉంటాయి. యుద్ధంలో కానీ ఇలాంటి బార్డర్స్లో డ్యూటీ చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ చాలా బాగుంటాయి. ఓకే. అలాగే శాలరీస్తో పాటు రెస్పెక్ట్, మెడల్స్ ఇవన్నీ చాలా గౌరవప్రదమైన విషయాలు. ఇవి వాలంటీర్స్ కూడా చాలా మంది ఉంటారు. నేను వెళ్తాను, నేను బార్డర్స్కి వెళ్ళి జాబ్ చేస్తానని సోల్జర్స్ ఉంటారు చాలా మంది. కొంతమందికి బై నేమ్ వెళ్లాల్సిందే. కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, నేను వెళ్తాను సార్, ఆర్ఆర్ ఉంటుంది, రాష్ట్రీయ రైఫిల్, వాటిల్లో కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో రెగ్యులర్గా ఉగ్రవాదులు తిరుగుతూనే ఉంటారు. అలాంటి చోట జాబ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సోల్జర్స్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. సోల్జర్స్ అది ఫస్ట్ అక్కడే క్లియర్ అయిపోతుంది. రియల్ సోల్జర్స్, రియల్ హీరోస్ పేరెంట్స్ని, అందరినీ, పిల్లల్ని, ఫ్రెండ్స్ని, అన్ని ఫీలింగ్స్ని సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతారు. అక్కడే వాళ్ళు హీరో అయిపోయారు. అక్కడ నుంచి కూడా మళ్ళీ కొంతమంది రియల్ హీరోస్ ఎవరైతే మళ్ళీ నేను వెళ్తాను సార్, నేను అక్కడే కావాలంటే నన్ను కంటిన్యూగా అక్కడే ఉంచండి, ఎంత త్వరగా నేను దేశం కోసం ఎంత నేను మంచి చేయాలనేటట్టు ఉంటారు ప్రతి సోల్జర్. వాళ్ళు అది బయట అర్థం కాదు పబ్లిక్కి. ఓ సర్వీస్కి వెళ్ళిపోయారు కదా, జాబ్ చేస్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేము దిగాం, చలికాలంలో స్నానంలో నీళ్లు పోసుకుంటే ఎలాగో చలి పుడుతుంది. ఆ చన్నీళ్ళు అది నీళ్ళల్లో దిగినా కూడా చలి పుడుతుంది కదా, కొంచెం నీళ్లు పడినా చలి, నీళ్ళు మొత్తంలో దిగినా చలి, అట్లా అనమాట. ఒకసారి జాబ్లోకి వెళ్ళాము, దేనికోసం వెళ్ళాము, ఒకటి 50% సాక్రిఫైస్ ఇంట్లో వాళ్ళని వదిలేసాము, అది ఒకటి. అలాగే దేశ రక్షణ చేస్తున్నాం అనే గౌరవం అదొకటి. ఇంకొకటి ఆర్ఆర్ అనేది ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా వాళ్ళు షూస్ కూడా ఇప్పలేని టైం. గన్స్ పట్టుకోవాలి, రౌండ్ ఓ క్లాక్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ పెట్టుకొని, ఎవరు వస్తారో తెలియదు, మూమెంట్ చేసే వాళ్ళు పక్క నుంచే వెళ్తుంటారు, ఎన్ని వేసుకొని పైనుంచి కింద దాకా డ్రెస్సులు. వాళ్ళని వీళ్ళ ఆర్మీ వాళ్ళు వస్తే వాళ్ళన్ని పైకి అనేసి వెళ్ళాలి, మొత్తం డ్రెస్ ఇట్లా పైకి అని, అప్పుడు వాళ్ళు మూవ్ వెళ్ళాలి. లేకపోతే దాని లోపల గన్స్ పెట్టుకొని కాల్ చేస్తారు వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరిగినాయి రెగ్యులర్, ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. ఏదో వార్ వచ్చినప్పుడు మన సోల్జర్స్ అమరవీరులు అవుతారని అనుకుంటారు కొంతమంది, అలా కాదు. రెగ్యులర్గా ఒకసారి శ్రీనగర్లో కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కానీ ఉంటే సోల్జర్స్ అమరవీరులైన ఫ్లాగ్ చుట్టుకున్న బాడీలు వస్తూ ఉంటాయి. అంత ఈజీ జాబ్ కాదు డిఫెన్స్ జాబ్. సేమ్ పారామిలిటరీలో కూడా ఇలాగే చాలా జరుగుతుంటాయి.
సో గ్రేట్ నిజంగా ఇండియన్ ఆర్మీగా వెళ్ళడం అనేది అది గొప్ప అచీవ్మెంట్ అది అందరికీ ఉండదు చాలా మంది ప్రయత్నిస్తుంటారు నేను వెళ్ళాలి వెళ్ళాలి అని అలాగే అక్కడికి సర్వీస్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ట్రై చేస్తుంటారు ఇప్పుడు టీఓడి దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు కూడా రెగ్యులర్ కాల్స్ వస్తుంటాయి మాకు సార్ మాకు ఏజ్ 25 అయిపోయింది ఇప్పుడు డిఫెన్స్ లైన్ ఛాన్స్ ఉందా అని ఉంది ఛాన్స్ ఇప్పుడు కరోనా వలన కొంచెం డిలే చేశారు కానీ దానికి కూడా ఛాన్స్ ఉంది వీళ్ళకి 35 ఇయర్స్ దాకా కూడా ఇచ్చారు కొన్ని పోస్టులు సేవ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ అదర్ కంట్రీస్లో అయితే 5 ఇయర్స్ కంపల్సరీ సర్వీస్ చేయాల్సిందే డిఫెన్స్లో సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే జాబ్ చేయాల్సిందే నా గవర్నమెంట్ జాబ్ వద్దనుకుంటే వాళ్ళు ఉండొచ్చు కానీ 5 ఇయర్స్ చేయాల్సిందే జాబ్ అలాంటి సిస్టమ్ మన ఇండియాలో ఇప్పుడు తీసుకొచ్చారు టూర్ ఆఫ్ డ్యూటీ అని 3 ఇయర్స్ జాబ్ చేస్తారు వాళ్ళు కూడా దేశ రక్షణ చేస్తారు యూనిఫామ్ వేసుకుంటారు భారతదేశానికి బోర్డర్స్లో డ్యూటీ చేసి వస్తారు వాళ్ళు యూత్ ఇండియా ఇంకొకటి ఇప్పుడు నార్మల్గా ఆర్మీలో చేసే ప్రతి వర్కర్ అంటే ప్రతి అంటే ఇప్పుడు ఆర్మీ సోల్జర్స్ అందరూ బోర్డర్లో సోల్జర్స్ కాకుండా ఆర్మీలో పోటర్స్ అంటారు పోటర్స్ ఈ ఫుడ్ పనిచేసే వాళ్ళు సివిలియన్స్ ఫుడ్ పెట్టే వాళ్ళు కానివ్వండి ఫుడ్ తీసుకొచ్చే సోల్జర్స్కి అందించే వాళ్ళు కానివ్వండి సో వీళ్ళు కూడా సర్టిఫైడ్ వాళ్ళేనా యాక్చువల్లీ ఫుడ్ అందించే వాళ్ళు బయట వాళ్ళు ఉండరు అక్కడ వాళ్ళు ఎవరిని నమ్మరు ఆర్మీలో ఇప్పుడు అంటే బార్బర్ దగ్గర నుంచి వాషర్ మ్యాన్ అండ్ ఫుడ్ క్యాంటీన్ లో ఎవరైతే మాస్టర్ సో వీళ్ళంతా ఆర్మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళనే బయట వాళ్ళు ఉంటారు దీనికి ఒక చెప్పాలి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ గా చేస్తే అర్థం అవుతుంది పీస్ ఏరియా ఒకటి ఉంటుంది ఫీల్డ్ ఏరియా ఒకటి ఉంటుంది పీస్ ఏరియా అంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూర్ ఢిల్లీ ఏదైతే మన మెయిన్ మెయిన్ సిటీస్ ఉంటాయో అది పీస్ ఏరియా అంటారు ఫీల్డ్ ఏరియా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చైనా బోర్డర్ లదాఖ్ లే తర్వాత బోర్డర్స్లో బోర్డర్ ఏరియా దాని ఫీల్డ్ ఏరియా అలాగే ఉత్తర మన ఇటు సైడ్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి సైడ్ వచ్చేసరికి చాలా చిరుపుంచ్ ఇటు సైడ్ వీటిల్ని ఫీల్డ్ ఏరియా అక్కడ సివిలియన్స్ని ఎవరిని మన లోపల పెట్టుకోరు పీస్ ఏరియాలో కంపల్సరీగా సివిలియన్స్ ఉంటారు వాళ్ళు కూడా డిఫెన్స్ జాబ్స్ డిఫెన్స్లో సివిల్ జాబ్స్ కూడా ఉంటాయి ఇది కుకింగ్ పాయింట్ కానీ చెఫ్ కానీ తర్వాత హెయిర్ డ్రెస్సర్ కానీ స్వీపర్స్కి ఒకప్పుడు వీటికి పోస్ట్ పేర్లు వేరుండే కుక్ అని తర్వాత బార్బర్ తర్వాత వాషర్ మ్యాన్ తర్వాత క్లీనర్ అని అని ఉండేది ఇప్పుడు అలా కాదు పేర్లు మార్చారు డ్రెస్సర్ తర్వాత చెఫ్ తర్వాత హెయిర్ డ్రెస్సర్ ఇట్లా కొన్ని పేర్లు మార్చారు దాన్ని బట్టి ఫీల్డ్ ఏరియాలో మాత్రం ఎవరిని నమ్మరు అక్కడ సివిలియన్స్ అసలు పెట్టుకోరు పీస్ ఏరియాలో మాత్రమే సివిలియన్స్కి ఆర్మీలో సర్వీస్ చేసి జాబ్స్ ఉంటుంది ఇంకొకటి మన ఆర్మీలో కూడా ట్రేడ్మెన్ అనే పోస్ట్ ఒకటి ఉంది దానిలో చెఫ్ ఉంటుంది హెయిర్ డ్రెస్సర్ ఉంటారు అన్ని పోస్టులకి సంబంధించిన సోల్జర్సే ఉంటారు యూనిఫామ్ వేసుకొని జాబ్ చేయాలి ఏదైనా యూనిఫామ్ వేసుకుంటే సోల్జర్స్ అక్కడ మనకు మనమే చేసుకుంటాం కానీ బయటికి వెళ్ళి వాళ్ళకి చేసేది లేదు ఎంత పెద్ద ఇదైనా కూడా ఒకళ్ళకొకళ్ళు సపోర్టింగ్గానే ఉంటారు ఇప్పుడు ఫీల్డ్ ఏరియాలో ఉండే ఇప్పుడు మీరు అన్నట్టు షెఫ్ కానివ్వండి వాషర్మెన్ కానివ్వండి బార్బర్ కానివ్వండి స్వీపర్స్ కానివ్వండి ఇంకంతా మెడికల్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి సో వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఉంటుందా ఉండదు ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ అవి అవి ఫీల్డ్ ఏరియాలో ఉండదు ఓకే సివిల్ ఏరియాలోనే వాళ్ళకి వీళ్ళు సర్టిఫైడ్ వాళ్ళేనా అంటే ఫీల్డ్లో జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళు సివిలియన్స్ తీసుకోరు ఫీల్డ్లో ఆర్మీలో ఎవరైతే ఉన్నారో డిఫెన్స్లో పారామిలిటరీ ఫోర్స్లో కానీ ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఫీల్డ్ ఏరియాలో ఉంటారు అదే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ ట్రైనింగ్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని వెళ్తారో ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళు అక్కడ ఉంటారు సివిల్ జాబ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి ఒక ట్రైనింగ్ వేరుంటుంది సివిల్ జాబ్స్ సంగట్ వాళ్ళ ఫిజికల్ ట్రైనింగ్స్తో సంబంధం లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఫీల్డ్ ఏరియాలో ఉండలేరు హైపర్ వచ్చేస్తుంది హార్ట్ అటాక్ రావచ్చు అలాంటి వాళ్ళు తట్టుకోలేరు -40 డిగ్రీస్లో అందుకని ఎవరైతే ట్రైన్ ప్రాపర్ ట్రైన్ ఇంకా అయి ఉంటారో ఇండియన్ ఆర్మీలో కానీ పారామిలిటరీ ఫోర్స్లో కానీ వాళ్ళు మాత్రమే ఫీల్డ్ ఏరియాలో అక్కడ జాబ్ చేస్తారు పీస్లో అంత ప్రాబ్లం లేదు ఎవరైనా ఉంటారు ఇక్కడ పీస్లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇక్కడ ఇక్కడ కొన్ని ఆర్మీ ఏరియాస్ ఉన్నాయి వీటిల్లో పీస్లో ఎవరైనా ఉంటారు సివిలియన్స్ ఉంటారు మేము లోపల జాబ్ చేస్తున్నాము కొన్ని ఎంఈఎస్ ఉంటారు మెకానికల్ ఇంజనీరింగ్ సర్వీస్ దానిలో కూడా సివిలియన్స్ పోస్ట్లే అది సివిలియనే చేస్తారు అలాంటివి అక్కడ కూడా ఉంటాయి ఎంఈఎస్ అని వాటిలో సివిలియన్స్ ఉంటారు కానీ వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళ జాబ్స్ వరకే మా ఫీల్డ్ ఏరియాలో ఆర్మీ గన్స్ దగ్గరకు వచ్చి తర్వాత మిగతా వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఉండదు వాళ్ళకి వాళ్ళకంటే ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఈ ఫేక్ ఆర్మీ అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని లక్షల డబ్బులు సంపాదిస్తున్నారు
ఫేక్ డ్రెస్సెస్, ఫేక్ బైక్స్, ఫేక్ వెహికల్స్, ఫేక్ సర్టిఫికెట్స్ అనేది చూపించి వాళ్ళ దగ్గర లక్ష లక్షలు గుం చేసి, సో అలా బయటపడ్డ వాళ్ళు చాలామంది ఆల్రెడీ మనం పేపర్లో కూడా పడ్డారు. అవును. సో పేర్లు నాకు ఐడియా లేదు. సో పేరంటే మోహన్, రమణ, సో ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. సో మరి వీళ్ళ మీద ఎందుకు అంటే అంటే జనరల్గా ఇలాంటి వాళ్ళు చేసేది దేశద్రోహమే ఒక రకంగా చెప్పుకోవాలంటే, మరి ఇలాంటి దేశద్రోహాన్ని అంటే చట్టము ఎందుకు అంటే చిన్న చిన్న శిక్షలు వేసి వదిలేస్తుంది? ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీని ఒక సోల్జర్ని తయారు చేయాలంటే ఎంత కష్టపడి ఆయనకు ఒక ట్రైనర్ ఉండి దానికి వాళ్ళు ఫిజికల్ టెస్ట్లు ఫిజికల్గా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇంత చేసి ఆర్మీ బార్డర్లోకి వెళ్తారు. అలాంటిది మీకు ఈ ఫేక్ అనేది సృష్టించి మీకు జాబులు ఇప్పిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి జాబ్స్ ఉండవు చేతులు ఎత్తేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇది యూత్కి చాలా అవసరమైన పాయింట్ ఇది. ఎందుకంటే రెగ్యులర్గా ఎంతోమంది కాల్స్ వస్తుంటాయి, సార్ మేము డబ్బులు ఇచ్చాము లక్షలు లక్షలు, మరికి ఆర్మీకి సెలక్షన్ అవ్వాలంటే మెడికల్లో పాస్ చేయించేస్తారంట, ఎగ్జామ్ రాయకుండానే ఎగ్జామ్ రాపిచ్చేస్తారంట, ఇలా డైరెక్ట్ లింక్ ఉందంట అని చెప్పని చాలామంది కాల్స్ చేస్తుంటారు. ఇంకొకటి ఓలెక్స్ అనేది ఒకటి పెట్టి నేను ఆర్మీ ఆఫీసర్ని, ఆర్మీ సోల్జర్ని, ఆర్మీ కార్లు కానీ, ఎందుకంటే ఆర్మీలో సర్వీస్ చేసేవాళ్ళు చాలా నీట్ అండ్ క్లీన్గా ఎక్కువ బయట ఎక్కువ వెహికల్స్ని వాడరు, అవి చాలా క్లీన్గా ఉంటాయి, సర్వీసబుల్ ఉంటాయి, వాటిని ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఒక బిజినెస్ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఈ ఫేక్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ పరంగా ఒక నిజాయితీ గల ఏదైతే ఒకటి అందరు నమ్ముతున్నారో ప్రస్తుతానికి అది సోల్జర్స్. సరిహద్దుల్లో సోల్జర్స్కి నిజాయితీ లేకపోతే ప్రతిరోజు బాంబ్ బ్లాస్ట్లు అవుతాయి. ఇక్కడ ప్రతిరోజు సివిల్లో మామూలుగా ఉండడం చాలా ఈజీయే, వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి సివిల్లో చొరబడుతున్నాయి. ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నా కూడా అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి చొరబడి చేస్తూనే ఉంటారు. మరి అలాంటి సంస్థని బ్లేమ్ చేయడం, బదనాం చేయడం అంటే అది ఇంకొకటి. ఆర్మీలోకి ఈ పారామిలిటరీ ఫోర్స్ డబ్బులు ఇచ్చి జాబ్ ఇప్పించడం అనేది జరగదు. ఫస్ట్ మెడికల్ ఎవరైనా నువ్వు అన్ఫిట్ ఉండి నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ తీసుకుంటారు డబ్బులు ఇచ్చి అంటే అది వాడు నమ్మేవాడు ఎర్రోడు, చెప్పించేవాడు వాడు మోసగాడు, మీరు చెప్పినట్టు దేశద్రోహేవాడు. ఎందుకంటే డిఫెన్స్లో ఇలాంటి పనులు జరగవు. ఈ చేసే వాళ్ళని మరి ఆ చట్టం ఆ నేర్ పోలీస్ స్టేషన్స్ ఉన్న గారు వాళ్ళు కానీ ఎందుకు దీన్ని తీసుకోవట్లేదని అడిగితే వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది చాలా క్వశ్చన్ మార్క్. ఇది తెలిసిన తర్వాత న్యూస్ పేపర్స్లో వచ్చిన తర్వాత ఆర్మీలు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు యూత్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి మేము ఇట్లా మోసపోయామని. వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఉంటే తప్పు చేసిన వాడు తప్పు మోసపోయిన వాడు ఇద్దరిది తప్పే. ఒకటి దేశం కోసం సేవ చేయడానికి డబ్బులు ఇచ్చి దేశ సేవ చేయాలనుకోవడము అది ఫస్ట్, డబ్బులు ఇచ్చేవాడిది తప్పు. తీసుకునేవాడు ఎలాగో ఉంటాడు, ప్రతి చోట ఒక్కొక్కడు ఉంటాడు గుంట నక్కల్లా కాసుకొని ఉంటారు ఎలాగ మోసం చేసి డబ్బులు సంపాదించాలని. మరి చేసేవాడు ఎంత కరెక్ట్గా ఉన్నాడు? వీడు డబ్బులు ఇచ్చి వెళ్ళాలనుకునే ఆలోచనే తప్పు. ఫస్ట్ దేశానికి సైన్యంలో వెళ్ళాలనుకుంటే నువ్వు డబ్బులు ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఓకే, నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావా, భోజనం చేస్తున్నావా, హాస్టల్లో ఉంటున్నావా, ఫ్యాకల్టీస్ ఉంటున్నావా, వాళ్ళ వరకు ఖర్చులు ఎన్నో అకాడమీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఇన్ని ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎంతోమంది అకాడమీస్ ఉన్నాయి, వాళ్ళు నిజాయితీగా చేస్తారు. ఇది నీకు బాబు ఇంత ఖర్చు అవుతుంది, ఫుడ్ అవుతుంది, దీనికి ఇది అవుతుంది, దీనికి లెక్చర్ ఉంటుంది, గ్రౌండ్ నాకు వర్క్ ఉంటుంది, బిల్డింగ్కి ఖర్చు ఉంటాయి, అది వేరు. నేను ఇప్పించేస్తాను, నేను ఫ్రీగా ట్రైనింగ్ రన్నింగ్ ఇచ్చేస్తాను, తర్వాత నువ్వు ఎక్కడైనా చేసుకొని నేను జాబ్ ఇప్పిస్తాను 3 lakhs 2 lakhs తీసుకోవటం అది దేశద్రోహం. అది ఇలాంటి వాళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంది. మన కరీంనగర్లో కూడా ఈ గ్యాంగ్ని ఒకళ్ళు పట్టుకున్నారు. ఏబీవీపీ చైర్మన్ ఎవరెవరితే ఏబీవీపీ మంత్రి సత్యనారాయణ డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకున్నారు ఇద్దరిని. వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఆల్రెడీ కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఏం మాట్లాడుకున్నారో ఎలా వదులుకున్నారో. దేశద్రోహులు వేరు వేరు కంట్రీస్లో నుంచి ఇండియాలో చొరబడితే వాళ్ళని మనం వదలం. మన కంట్రీలో మన మధ్యలోనే తిరుగుతూ దేశానికి సేవ చేసే వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళని ఎందుకు వదులుతున్నారు? ఇక్కడ ఎవరు దాని రైట్స్ ఎవరికి ఉన్నాయి? ఒక కామన్ మ్యాన్ మనుషులకైతే ఉండదు, పోలీసులకు ఫుల్ పవర్ ఉంటుంది. మరి వాళ్ళు పట్టుకోవాలి ఇలాంటి వాళ్ళని. అందుకని వాళ్ళ దగ్గరికి స్టేషన్కి వెళ్ళి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. యూత్ కంప్లైంట్ ఒకటికి ఎవరెవరు నష్టపోయారు అందరు కంప్లైంట్ చేస్తే అలాంటి వాళ్ళని మనం వేళ్లతో పాటు పీకేసిస్తే నెక్స్ట్ రెండో వాడికి భయం వస్తుంది. ఇది చెయ్యాలి యూత్. ఏదో వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకొకటి ఇలాంటి నమ్మకం ఇలాంటి ఏదైతే ఉందో ఎవరైనా పాస్ చేస్తారు ఆర్మీలో డబ్బులు ఇచ్చి పాస్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనుకుంటే అది జరగదు.
అది అవివేకం, అమాయకత్వం. ఆర్మీలో డబ్బులు ఇచ్చి వెళ్ళే జాబ్ లేదు, అది దేశ రక్షణ చేయాలంటే నీ గుండెల్లో దేశ రక్షణ కావాల్సిన మెడికల్ ఫిట్నెస్ కానీ, దేశానికి సేవ చేయాలంటే రన్నింగ్ చేయాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అన్ని క్వాలిటీస్ నీ దగ్గర ఉంటే వెళ్ళిపోతావు. ఆర్మీలో రిజర్వేషన్ కోటా లేదు. నువ్వు రిజర్వేషన్ కోటా ప్రస్తుతానికి ఏదైనా ఉందంటే అది ఒక ఆర్మీదే. టాలెంట్ ఉంటేనే ఆర్మీలో జాబ్కి వెళ్తాం మనం. మనకు కొంచెం ఉంది బెనిఫిట్స్, హైట్లో వెయిట్లో తగ్గిస్తారు, వేరే వేరే కోటాలు ఉన్నాయనుకుంటే అది మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి కానీ ఆర్మీలో లేదు. అది క్లియర్గా యూత్కి తెలుసుకోవాలి. ఇంకోటి అక్కడ ఇలాంటి రిజర్వేషన్ కోటాస్ లేవని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం అనుకోవడం కూడా, అది ఇచ్చేవాడు కూడా దేశద్రోహే. మనం డబ్బులు ఇచ్చి ఆర్మీలో వెళ్ళాలి లక్షలు అంటే వాడు దేశద్రోహే, తీసుకున్నవాడు ఎలాగో ఫిక్స్. వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు వాళ్ళ జీవితం ఇంకా ఏది సాధించలేరు. వాళ్ళు వేరే ఏం తెలివితేటలు ఉండవు. వాళ్ళకి ఏదో రకంగా మాయ చేయాలి, డబ్బులు లాగాలి. పట్టుకున్న తర్వాత జైల్లో వేస్తారు, మళ్ళీ ఎక్కడో వచ్చి కొంచెం డబ్బులు అక్కడ ఇచ్చేసుకొని కోర్టులో నుంచి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయట తిరిగి మళ్ళీ మొదలు పెడతారు. ఒక చోట పట్టుకుంటే మళ్ళీ రెండో ప్లేస్ మారుస్తుంటారు. కానీ యూత్ కొంచెం అవేర్నెస్ ఉండాలి, ఇలాంటి వాళ్ళతోటి ముందు నుంచే జాగ్రత్త పడాలి. నేను కూడా మొన్న శ్రీసాయి డిఫెన్స్ అకాడమీ అని చెప్పని నలుగురు ఐదుగురు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించుకున్నారు. ఇట్లా సాయి కృష్ణారెడ్డి సారు మా సారే, మాకు తెలుసు ఆయన చాలా బిజీగా ఉంటారు, మీరు దీనిలో డబ్బులు వేయండి అని చెప్పని నలుగురు ఐదుగురు వేసారంట. వీళ్ళు అడిగారు, సార్ 3-4 డేస్ అయింది మాకు బిల్ ఇవ్వండి అని అంటే ఇస్తాను ఇస్తాను సార్ కొంచెం బిజీగా ఉన్నారని. అంటే ఇప్పుడు చివరికి మమ్మల్ని కూడా వదలటం లేదు. ఓకే, బిల్ అడిగేసరికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ నా నంబర్ అఫీషియల్గా నేను పెట్టున్నాను నంబర్ నాది. నేను అడిగాను, ఏమ్మా నీకు డైరెక్ట్ నేనే చెప్తున్నాను కదా, నా నంబరే ఇచ్చున్నాను, మీరు ఎలా ఇంకొకళ్ళు డబ్బులు వేస్తారు? వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, వాళ్ళు పంపించిన డబ్బులు స్క్రీన్ షాట్లు, ఎవరికైతే అకౌంట్లో డబ్బులు వెళ్ళినాయో ఇవన్నీ ఉన్నాయి. నేను ఆటలరీ సెంటర్లో క్లర్క్గా డ్యూటీ చేస్తున్నాను అని యూనిఫామ్లో కూడా ఫోటో పెట్టారు. చూస్తే ఎటువంటి నాకు ఆర్టీ సెంటర్ మొత్తం తెలుసు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలి. ఇది యూత్ చేయాలనుకుంటే వీళ్ళు అవేర్నెస్ ఉంటే వీళ్ళు అలాంటి తప్పు చేయరు. ఇంకోసారి డైరెక్ట్ మన నంబర్ ఇచ్చున్నాము, మనతో మాట్లాడితే సరిపోతుంది. ఇంకోటి లక్షలు వేచి దేశ రక్షణ చేయాలనుకునే వాళ్ళైతే అది జరగదు. అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదు ఈ రోజుల్లో. అంటే ఇలాంటి పనులు చేయడం వల్ల మీలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా లాస్తాయి కదా, చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే ఎంతో మంచి మంచి డిఫెన్స్ అకాడమీస్ ఉన్నాయి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ, వాళ్ళందరికీ ఒక బ్యాడ్ అవేర్నెస్ వచ్చేస్తుంది. ఓహో ఇట్లా కూడా మేము డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు, ఇంకా ట్రైనింగ్ తీసుకోవడం దేనికి అనే అసలు బ్యాడ్ ఇలాంటి ఆలోచనలు తెప్పిస్తున్నారు వాళ్ళు. అలా జరగదు. ఫ్యాక్ట్గా ఏంటంటే మెడికల్ అన్ఫిట్ అయ్యే వాళ్ళని పాస్ చేయడం అనేది జరగదు. ఆ తర్వాత ఎగ్జామ్ నేను చేయకుండా నువ్వు ఎగ్జామ్ పాస్ చేస్తావు అని జరగదు. నువ్వు రన్నింగ్ చేయకుండా ఆర్మీలో సెలెక్ట్ అయిపోతానే జరగదు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాతగా మళ్ళీ సెలెక్ట్ అయిన రీమెడికల్స్ ఉంటాయి. రీమెడికల్ ఇదని తెలిస్తే నీకు ఎవరు పంపించారో వాళ్ళని ఉద్యోగం తీస్తారు, నిన్ను తీసి లోపలేసేస్తారు. అందుకని ఇలాంటివి అసలు జరగనప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే అది తప్పు యూత్ది. వాళ్ళు ఇలాంటివి కూడా వాళ్ళని రెచ్చగొడుతున్నట్టే వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేవాళ్ళు అడుగుతుంటారు. మోసం చేసేవాడు ఎప్పుడు నోరు తెరుచుకొని ఉంటాడు. దానిలోకి వెళ్ళాలా వద్దా అనేది మన ఇష్టం. యూత్ అలాంటి వాటికి ఎంకరేజ్ అవ్వద్దు. అంతంత డబ్బులు ఇచ్చి మీరు ఆర్మీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆర్మీకి వెళ్ళాలంటే మంచి ట్రైనింగ్ ఉండాలి, క్లాసెస్ చేయాలి, చాలు జాబ్ వచ్చేస్తుంది. నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే వాటికి వెళ్తారు. ఇంకా ఆఫీసర్స్ అంటారా, మన సంతోష్ బాబు గారు లాగా వెళ్ళాలంటే దానికి చాలా కఠోర దీక్ష ఉండాలి. కమిషన్డ్ ఆఫీసర్ అవ్వాలంటే ఇండియన్ ఆర్మీలో దానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. కాంపిటీషన్స్ కూడా చాలా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఇక్కడ స్టేట్ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది కానీ ఒక ర్యాలీలో 50-60,000 వస్తారు పార్టిసిపేషన్కి. వాటిల్లో డబ్బులు ఇచ్చి వెళ్ళే ఆలోచన ఎవరు రాకూడదు. ఎటువంటి యూత్ అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వద్దు. నేనైతే ఇదే చెప్తున్నాను వాళ్ళకి, ఒకవేళ ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు వెళ్ళి కేసు పెట్టేసేయండి ఇలా మోసం చేస్తున్నారు అని. అలాంటి వాళ్ళని మనం కాపాడలేకపోతే రేపు దేశానికి వెళ్ళి ఏం కాపాడతారు? యూత్ ఫస్ట్ ఇలా మోసం చేస్తున్నారు సార్ అని వాడిని ప్రశ్నించలేని వాళ్ళు డబ్బులు మమ్మల్ని ఇట్లా చెప్తున్నారు, దేనికోసం 3-3 లక్షలు అడుగుతున్నారు ఆర్మీకి వెళ్ళడానికి, మెడికల్ చేపిస్తానంటున్నారు, ఎగ్జామ్ చేయకుండానే జాబ్ వస్తుందంటున్నారు. మరి వీళ్ళ గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారు కదా. వీళ్ళు చెప్పకుండా వాళ్ళకి రూల్స్ బ్రేక్ చేయలేరు పోలీసులు. అది ఇలాంటివి అవేర్నెస్ యూతే చేయాలి. రేపు దేశాన్ని కాపాడాల్సింది యూత్ కాబట్టి. అండ్ ఇంకొకటి, మొన్న ఎవరైతే అమరవీరుడు అయ్యారో మన కల్నల్ సంతోష్ బాబు గారు, సో గవర్నమెంట్ ఆయనకి 5 కోట్లు అదేవిధంగా జాబ్ వాళ్ళ ఫ్యామిలీకి, సో ఇవన్నీ రిఫర్ చేసింది, సహాయం అందించింది. సో డ్యూటీలో ఉండి చనిపోయిన శ్రీనివాస్ గారికి ఎందుకు అంటే ప్రభుత్వం సహకరించలేదు? ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా చాలా ఎడ్యుకేటెడ్, చాలా మంచి ఎడ్యుకేటెడ్,
సో మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది? మనకి ఇప్పుడు గవర్నమెంట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తున్నారా లేక సెంట్రల్ గవర్నమెంట్ గురించి? స్టేట్ అయినా సెంట్రల్ ఏది చేయలేదు. ఏది చేయలేదంటే అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషను టూ వేస్లో ఉంది. గవర్నమెంట్ ఏది అంత ఈజీగా తీరు, ఒక సోల్జర్ని అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అంత్యక్రియలు గౌరవపదంగా చేయాలి. ఉగ్రవాదుల దాడుల్లో అమరవీరులైన శ్రీనివాస్, రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, ఈస్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ పవర్ లిఫ్టర్ అండ్ వెయిట్ లిఫ్టర్ అనమాట. సో ఒకటి కాదు, ఎన్నో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళ ఇంట్లో. ఒక పెట్టనిండా బ్రౌన్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్, ఎన్నో మెమోరీస్. సో ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్ లేదు. సో ప్రభుత్వం ఎందుకు, ఎందుకంటే మీరు కూడా స్పోర్ట్స్ కేటగిరీ కాబట్టి, సో ఇన్ని మెడల్స్ వచ్చినా కూడా ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు వీళ్ళని? అది ఇండియాలో యాక్చువల్లీ ఇప్పుడున్న స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మన విక్రమ్ సింగ్ రాథోడ్ ఎవరైతే ఒలింపిక్స్లో ఫస్ట్ సిల్వర్ మెడల్ షూటింగ్లో, ఆయన ఇప్పుడు మన ఇండియాకి స్పోర్ట్స్ మినిస్టర్. ఇండియాకి స్పోర్ట్స్ గురించి ఖేలో ఇండియా అని చెప్పి చాలా నుంచి ఇండియాని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి యూత్కి అన్ని సైడ్ల నుంచి సపోర్టింగ్గా చేస్తున్నారు. కాకపోతే ప్రీవియస్గా ఏం జరిగిందంటే, ఒక జస్ట్ ఒక పంజాబ్ నుంచి కానీ మనం తీసుకుంటే, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఇక్కడ ఎవరైనా నేషనల్ లెవెల్ సీనియర్ నేషనల్ కానీ ఆడితే వాళ్ళకి రైల్వేస్లో కానీ, స్టేట్ పోలీస్లో కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ జాబ్ పక్క. వాళ్ళకి ముందుగానే గవర్నమెంట్ క్లియర్గా ఇచ్చేసింది, నువ్వు నేషనల్ సీనియర్ నేషనల్లో మెడల్ తీసుకునిరా, నీకు జాబ్ క్లియర్. ఇంకా వాళ్ళకి ఎటువంటి టెస్టులు లేదు, ఏం క్వాలిఫికేషన్ సంబంధం లేదు. కానీ మన రెండు రాష్ట్రాల్లో కూడా ఇండివిజువల్ గేమ్కి, ఇంకొకటి ఈ ఏదైతే టీమ్ గేమ్, వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయి ఉన్నారు యూత్. ఒక క్రికెట్కే ఎక్కువ అందరూ అట్రాక్ట్ అయి ఉన్నారు, కానీ ఇండివిజువల్ గేమ్స్కి వచ్చేసరికి వాటి మీద అంత ఆసక్తి చూపించట్లేదు. కానీ మిగతా కంట్రీ స్టేట్స్లో వాళ్ళు ఇండివిజువల్ గేమ్స్కి, రజ్లింగ్కి కానీ, ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కానీ, బాక్సింగ్ కానీ, ఇండియన్ ఆర్మీ కూడా స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ లెవెల్లో నేను కూడా చాలా ఎన్ఐఎస్ కోచ్ నేను బాస్కెట్బాల్, అయితే స్పోర్ట్స్లో ఇండియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ యాక్షన్ తీసుకుంటారు. అలాగే ప్రమోషన్స్ ముందు చాలా ముందు ఉంటుంది. మనకు వచ్చిన ఒలింపిక్స్ మెడల్స్లో వచ్చిన వాటిల్లో ఇద్దరు ముగ్గురు మన ఇండియన్ ఆర్మీ నుంచి వాళ్లే. మొన్న లేటెస్ట్గా మనకు వచ్చిన ఒలింపిక్స్లో విజయ్ కుమార్ ఆర్మీ నుంచే షూటింగ్ సిల్వర్ మెడల్. అయితే వీళ్ళందరూ ఎందుకంటే మనం వీళ్ళకి సపోర్టింగ్ ఇవ్వాలి. యూత్ ఇంతమంది ఉన్నారు. ఒక మీరు చెప్పిన ఎవరైతే ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అని చెప్పారు, నా దగ్గర కూడా ప్రీవియస్ గర్ల్స్ ఆర్మీలో వెళ్ళాలని చెప్పని ఒక అమ్మాయి వచ్చింది. మెడల్స్ చాలా ఉన్నాయి అమ్మాయికి. అలా ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ వచ్చి వాళ్ళు టీ షాపుల్లో, అక్కడ మెకానిక్ షెడ్యూల్లో, లేకపోతే చిన్న చిన్న ఆటోలు నడుపుకుంటూ, క్యాబ్ నడుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ రెండు రాష్ట్రాల్లో వాళ్ళు, మన తెలుగు వాళ్ళని గుర్తించాలి. వీళ్ళకి డెఫినెట్గా సపోర్టింగ్ ఒకటి పెట్టాలి టార్గెట్. మీరు సీనియర్ నేషనల్లో గోల్డ్ మెడల్, అది ఏ గేమ్ అయినా కానీ, ఒక క్రికెట్ అనే కాదు, ఓన్లీ బ్యాడ్మింటన్ అనే కాదు, ఏదైనా ఉంటే దాన్ని హైలైట్ చేసుకోవడం కాదు. ప్రతి ఒక్క గేమ్, మన భారతదేశం రాష్ట్రీయ గేమ్ ఏంటంటే హాకీ. ఆ హాకీ నుంచి ఉన్న వాళ్ళు ఎంతోమంది, ధనరాజ్ పిళ్ళై లాంటి వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఏ జాబ్స్ లేకుండా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకటే, క్రికెట్లో వెళ్ళిపోతే ఐపీఎల్లో డబ్బులు వస్తాయి, మనం సైడ్ అయిపోతాం. మిగతా వాటిలో కూడా గేమ్స్, ప్రతి గేమ్లో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్లో పీక్ లెవెల్ దాకా వెళ్ళడం అంటే కాంపిటీషన్లో అది చాలా పెద్ద వార్. గేమ్ అంటే అంత ఈజీ కాదు. గేమ్లో అవతల వాడు కూడా గెలవాలనుకుంటాడు, యువతల వాళ్ళు కూడా గెలవాలనుకుంటారు, ఆపోనెంట్ ప్లస్ మెయిన్. వీళ్ళల్లో గేమ్ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి, డిస్టిక్ లెవెల్ నుంచి, తర్వాత నేషనల్కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అన్ని తట్టుకొని వెళ్ళి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళకి సపోర్టింగ్, పోవర్టీ ఉన్న వాళ్ళైతే కష్టం అనిపిస్తుంది ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ మేమున్నాము అని వాళ్ళకి స్పాన్సర్ చేసి, మీకు ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళారు, మీకు సపోర్టింగ్, మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తాము, ఆ గవర్నమెంట్ జాబ్ బేస్తో మీరు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని ఒక గవర్నమెంట్ ఒక ఆసరా కానీ కల్పిస్తే, మన ఇండియాలో మెడల్స్ మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఒలింపిక్కి వెళ్తే ఒకటో రెండో, ఇప్పుడు కూడా మన ఒలింపిక్స్ మెడల్స్ ఎన్ని వచ్చినాయి ఇండియాకి గోల్డ్ మెడల్ అంటే, ఒకే ఒకటి. ఏది ఇండియా వరల్డ్ మొత్తంలో పాపులేషన్ గల కంట్రీ ఏంటంటే ఇండియా. మరి ఇండియాకి ఒకటేనా వరల్డ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్? అది కూడా అభినవ్ బింద్రా. ఇంకా ఆ తర్వాత లేవు. ఇంక చాలామంది ఉన్నారు పూర్ ఫ్యామిలీస్ నుంచి కానీ, మారుమూల గ్రామాల్లో కానీ, వాళ్ళందరికీ నేచురల్ గిఫ్ట్ ఉంటుంది, నేచురల్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్.
రన్నింగ్ చేసేవాళ్ళు ఎందుకు లేరు? హుసేన్ బోల్ట్కి వచ్చాడంటే హుసేన్ బోల్ట్ దగ్గర గోల్డ్ మెడల్స్, ఒక ఒలింపిక్ వస్తే మినిమం 8 గోల్డ్ మెడల్స్ లేకపోతే 7 గోల్డ్ మెడల్స్ తీసుకెళ్తాడు. మైకిల్ ఫెల్ప్స్ ఉన్నాడు స్విమ్మింగ్లో, వచ్చాడంటే మొత్తం 14 గోల్డ్ మెడల్స్ తీసుకెళ్తాడు ఒక ఒలింపిక్స్లో. అంటే మన ఇండియాకి ఇప్పుడు దాకా హిస్టరీ చూస్తే ఒకే ఒక గోల్డ్ మెడల్. అప్పట్లో మన ఎవరైతే ఆర్మీ మేజర్ ధ్యాన్ చంద్, అప్పట్లో ఫస్ట్లో మన ఇండియాకి ఫ్రీడమ్ రాకముందు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి హాకీలో ఒలింపిక్స్లో కంటిన్యూగా 2-3 టైమ్స్. కానీ మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, వాటిలో చూస్తే ఒక అభినవ్ బింద్రానే. ఈ విషయంలో అయితే మీరు చెప్పిన పాయింట్ మాత్రం గవర్నమెంట్ చాలా, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు సపోర్టింగ్గా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం న్యూట్రిషన్ తీసుకోవాలి, డైట్ తీసుకోవాలి, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలంటే వాళ్ళకి పాస్పోర్ట్కి డబ్బులు ఉండాలి. కొంతమంది టాలెంట్ పెట్టుకొని ఒలింపిక్లో గోల్డ్ మెడల్లో వచ్చే అంత టాలెంట్ ఉన్నా కూడా ఫ్లైట్లో అక్కడికి వెళ్ళడానికి ఖర్చులు లేక వాళ్ళు ఇక్కడే ఆగిపోతున్నారు. మన దాస్ ఒక ఎగ్జాంపుల్, స్పోర్ట్స్కి వచ్చింది కాబట్టి చెప్తున్నా, రిమా దాస్ వాళ్ళ ఇల్లు చూస్తే రేకులు వేసుకొని ఉంటారు వాళ్ళు, వర్షం పడితే ఇంట్లో వాటరే. బెంగాల్కి చెందిన దాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్, ఇప్పుడు నెక్స్ట్ మనకి హోప్ ఉంది అమ్మాయి మీద, ఇంటర్నేషనల్ లెవెల్లో 100% రీమా దాస్ మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిద్దని. మరి ఆ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ లేకుండా అక్కడ దాకా వెళ్ళింది. మధ్యలో ఎవరో ఒకళ్ళు కొంచెం డబ్బులు చేసి నేషనల్ దాకా వెళ్తే అక్కడ నుంచి సపోర్ట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక జాబ్ ఇచ్చింది. అలా కాకుండా నీకు మొత్తం మెడల్ తెచ్చిన తర్వాత జాబ్ కంటే ఇంటర్నేషనల్ లెవెల్ దాకా క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే చాలు. స్టేట్ లెవెల్లో సీనియర్ నేషనల్స్ ఆడిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇస్తే వాళ్ళు అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ ఇచ్చిన, స్పోర్ట్స్ ఫీల్డ్ అంటే వాళ్ళు అన్నింటిలో ఫిట్టే ఉంటారు, వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే వాళ్ళకి ఒక ఆసరా, నాకు ఒక జాబ్ వచ్చింది, ఇంకా నేను ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్లో ఇంకా దేశానికి ఏదైనా సాధించాలనేది ఒక గట్టి లక్ష్యం అనేది వస్తుంది. దీన్ని మనం సపోర్ట్ చేయాలంటే మన ఎవరెవరైతే ఆ మెయిన్ చైర్లో కూర్చొని ఉంటారో, చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ, స్పోర్ట్స్ కంటూ ఒక ఫండ్ ఉంటుంది, ప్రతి కంట్రీ నుంచి ఫండ్ రిలీజ్ అవుతుంది స్పోర్ట్స్కి, ఆర్మీ వాళ్ళకి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఫండ్ రిలీజ్ అవుతుంది. దానిలో వీళ్ళకి కొంచెం ఇస్తూ వాళ్ళకి మంచి స్పోర్ట్స్ కిట్స్, షూస్, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేసి ఒక గ్రౌండ్ వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే 100% వీళ్ళు మెడల్స్ కొట్టే ఛాన్సెస్ ఫుల్గా ఉంటాయి. ఇది చాలా గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. అండ్ ఇంకొకటి, ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కానివ్వండి, నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ అంటే మనం ఫ్లైట్లోనే వెళ్ళాలి, అవును, ఏదో కంట్రీకి వెళ్తే. సో అక్కడ కూడా ఏంటంటే ఈవెన్ ఫ్లైట్ ఛార్జెస్, నిన్న లాడ్జెస్ ఛార్జెస్ అండ్ అక్కడ ఏదో అకామిడేషన్ ఉంటుందో అది కూడా ఎవ్రీథింగ్ వీళ్ళ పాకెట్ నుంచి మినిమం 60,000 రూపీస్ ఖర్చు అవుతాయి అట ఒక కాంపిటీషన్కి వెళ్తే. ప్రతిదీ మా పాకెట్ నుంచి పెట్టుకోవాలండి. ఇక్కడ గవర్నమెంట్ మాకు ఏ హెల్ప్ చేయట్లేదు. మేము కంట్రీ కోసమే కదా వెళ్ళేది, అక్కడ విజయం సాధిస్తే పలానా కంట్రీ నుంచి ఒక ఛాంపియన్షిప్ కొట్టినని చెప్పేసి మన దేశానికి కదా పేరు వచ్చేది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏ రోజు మమ్మల్ని గుర్తించి కనీసం ఫినాన్షియల్గా మేము వెళ్ళి అక్కడ ఉండడానికి కూడా మాకు ఎప్పుడు ఎలాంటి వసతులు ఫ్రీగా ఇక్కడ వసతులు కలిగించలేదని చెప్పేసి చెప్పాడు. అసలు ఎంత చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక స్పోర్ట్స్ మ్యాన్, నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, స్టేట్ లెవెల్ దాకా వచ్చేసరికి స్టేట్ దానికి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. దీనిలో మంచి టాలెంట్ ఉండి గోల్డ్ మెడల్ సాధించారంటే వాళ్ళకి నేషనల్ లెవెల్కి వీళ్ళు రెఫర్ చేయాలి, ఇది రెస్పాన్సిబిలిటీ మొత్తం మేము తీసుకుంటాము అని చెప్పి రెఫర్ చేస్తే, స్టేట్కి వెళ్ళిన తర్వాత స్టేట్లో నేషనల్ సీనియర్ నేషనల్లో గెలిచిన తర్వాత గోల్డ్ మెడల్ వస్తే వెంటనే వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలి. ఇప్పుడు మాకు ఆర్మీలో స్పోర్ట్స్ అయినప్పుడు మాకు కర్నల్ ఆఫీసర్స్ ఎవరైతే కమాండింగ్ ఆఫీసర్స్ కానీ, తర్వాత బ్రిగేడియర్స్ కానీ, మేజర్ జనరల్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు సోల్జర్స్ గెలవాలి అని అంటే వాళ్ళకి ఏదో ఒకటి లక్ష్యం కనబడాలి. లక్ష్యం ఏంటంటే ఆర్మీలో ఏం చేస్తారు, ఎక్కువ సోల్జర్స్ డబ్బుల కంటే ఎక్కువ దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే హాలిడేస్. జవాన్లకి హాలిడేస్ దొరకవు. మీరు ఇది గెలిచిన తర్వాత, మీరు గెలిస్తే మాత్రం 30 డేస్ మీకు గ్రౌండ్లోనే సైన్ చేసేస్తానని చెప్పని ఆఫీసర్స్ ఉంటారు, మోటివేట్ చేసే మంచి మంచి రాక్స్ ఆఫీసర్స్ ఉంటారు. దాంతోపాటు ప్రమోషన్స్, ఆ తర్వాత వాళ్ళకి రెస్ట్, ఆర్మీలో రెగ్యులర్గా డ్యూటీస్ ఉంటాయి, నిద్రపోవడం అనేది ఉండదు, ఇంకోటి హాలిడేస్ ఉండవు, ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ మనం ఎవరికోసం అంటే ముందే వీళ్ళకి తెలుసు దేశ రక్షణ చేయడం కష్టమే ఉంటుందని. అది తెలిసిన తర్వాత ఉన్న కష్టమే అది, నేనేదో వాళ్ళు త్యాగం చేస్తున్నారు అంటాం లేదు, కానీ వాళ్ళు చేయాల్సిందే ఆ డ్యూటీ. దానిలో కొంచెం రిలాక్సేషన్, కొంచెం ఒక రెస్పెక్ట్ స్పోర్ట్స్ మ్యాన్స్, ఓకే వీళ్ళకి కొంచెం ఎక్స్క్యూజ్ స్పోర్ట్స్ మ్యాన్స్, హాలిడేస్ పంపించి స్పోర్ట్స్ మ్యాన్స్, వీళ్ళకి ప్రమోషన్ తొందరగా కానివ్వండి, ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ. అలా అని చెప్పి మిగతా వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు.
అది ఒక అడ్వాంటేజ్ వాళ్ళు ఇచ్చేది. దాంతో వాళ్ళు ఆ కమాండింగ్ ఆఫీసర్ నాకు ఇది గెలిస్తేనే నేను నీకు లీవ్ ఇస్తాను లేకపోతే ఉండదు అని. ఆయన అదే టైంలో లీవ్ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని ఇట్లా పట్టుకొని ఉంటారు. ఇంకేం కావాలి వీళ్ళకి, ఈరోజు గెలిస్తే సాయంత్రం మనం లీవ్ వెళ్ళిపోవచ్చు, 30 డేస్ అట్లీస్ట్ ఇంట్లో మదర్ని పేరెంట్స్ని పిల్లల్ని కలవచ్చు అనేది అది ఒకటి లోపల పెట్టుకొని గేమ్ ఇంకా ఫుల్ జోష్లో ఆడతారు. గెలిచిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత వెంటనే మాట ప్రకారం సైన్ చేసి వెళ్ళిపో హ్యాపీగా. నేను సంవత్సరం మొత్తం సంవత్సరానికి అందరు 90 డేస్ హాలిడేస్ కట్ చేసి నేను 130-140 డేస్ కట్ చేసేవాడిని. ఎందుకంటే నేను స్పోర్ట్స్లోనే ఉండేవాడిని, ఒక జోష్ ఉండేది. సేమ్ అలాగే ప్రతి ఒక్క సోల్జర్కి తెలుసు స్పోర్ట్స్లో వెళ్తే వాళ్ళ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి. డైరెక్ట్ జేసీఓ అయిపోతారు, డైరెక్ట్ సుబిదార్ మేజర్, తర్వాత మంచి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఒక సివిల్లో వచ్చేసరికి మీరు చెప్పినట్టు వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ గేమ్. దానిలో ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఛార్జెస్ వీళ్ళే పెట్టుకొని అకామిడేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ అక్కడ మిగతా ఏమైనా వాళ్ళు డ్రెస్ తీసుకోవాలన్నా ట్రాన్స్పోర్ట్ అయినా వీటన్నిటికీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. కానీ వీళ్ళకి ముందుగానే చెప్పాలి మీరు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మీకు గవర్నమెంట్ జాబ్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, మీరు ఇంకా జోష్ తోటి మెడల్ తీసుకుని రండి, ఇంకా మీ గురించి ఆలోచిస్తాం అని ఒక మోటివేటివ్ వెనక ఉండి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే మనకి మెడల్స్ ఎందుకు రావండి. 130 crores ఇక్కడే మిస్టేక్స్ కనిపిస్తుంది, చాలా మిస్టేక్స్. ఇది చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రభుత్వం తీసుకోవాలి. స్పోర్ట్స్ రిలేటెడ్ ఎవరెవరైతే ఉంటారో జిల్లా కాడ నుంచి స్పోర్ట్స్ రిలేటెడ్, ఆ తర్వాత డిస్ట్రిక్ వైజ్ వచ్చేసిన తర్వాత స్టేట్ నుంచి తర్వాత కంట్రీ మన క్యాపిటల్కి వచ్చేసరికి స్పోర్ట్స్ రిలేటెడ్ టాలెంట్ ఉన్న వాళ్ళని అక్కడ నిలబెట్టాలి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్ చేయకూడదు అక్కడ. వీళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు, వీళ్ళకి డైరెక్ట్ అటెండ్ చేయండి ఇంటర్నేషనల్ లెవెల్, వాళ్ళకి కొంచెం రికమెండేషన్ ఉంది, ఇలా చేసే వాళ్ళకి మనం తీయాలి. అక్కడ కొన్ని చోట్ల జరుగుతుంటుంది అలా స్పోర్ట్స్లో. టాలెంట్ ఉన్న వాళ్ళకి తొక్కేయకుండా టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు పంపించాలి. అది జరిగితే మాత్రం మనకి మెడల్స్ మనకు మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇండియాలో స్పోర్ట్స్లో మెడల్స్ 130 crores పాపులేషన్ మన కంట్రీలో ఉన్నారు. మెడల్స్ ఎక్కడని ఎవరైనా అడిగితే ఎన్ని ఉన్నాయి మీకు మెడల్స్ అంటే ఏం చెప్పాలి? చైనా వెళ్తుంది అక్కడికి ఒలింపిక్స్లో కానీ వీటిని మెడల్స్ ఎన్ని ఉంటాయి వాళ్ళకి? లెక్క పెట్టలేనని మెడల్స్ ఉంటాయి. మనకు కూడా అలా రావాలంటే చేంజెస్ అవ్వాలి. మనం ఒక చైనా యాప్స్ క్లోజ్ చేయగానే మన ఇండియా ఇదైపోయింది, తర్వాత దేశం జవాన్లకి 20 మంది అమరవీరులు అయ్యారని చెప్పని మనం అందరం అరుచుకుంటా కాదు. ప్రతి ఒక్క చోట రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మన స్టేట్స్ నుంచి ఎక్కువ మందిని తయారు చేయాలి, వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ల్యాండ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇల్లు కూడా ఉండదు వాళ్ళకి, ఇంట్లో ఇతను కష్టపడితేనే ఇల్లు జరిగే టైంలో కూడా ఉంటుంది. స్పానిలే మా అబ్బాయి మా అమ్మాయి జాబ్ చేస్తే చాలు. ఇండియా టీము కబడ్డీ కెప్టెన్ ఒక అమ్మాయి పేరు నాకు గుర్తు రావటం లేదు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఆటో నడుపుతాడు రిక్షా తోలుతాడు, ఆ అమ్మాయి ఇండియా టీంలో కబడ్డీ కూడా ఆడింది, ఇప్పుడు దాకా జాబ్ లేదు. ఇలాంటివన్నీ కొంచెం అవేర్నెస్ తీసుకుని రావాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వీటి మీద. సోల్జర్స్కి నేను చెప్పాను, సోల్జర్స్కి మీద కాదు స్పోర్ట్స్ మెన్స్ కూడా చాలా వార్ టైప్ వాళ్ళకి, అదర్ కంట్రీస్ తోటి వాళ్ళు పోరాడుతోటి మన ఇండియాకి మెడల్ తీసుకొని వస్తారు. మీ సపోర్ట్ కానీ ఉంటే మెడల్స్ ఎన్నో వస్తాయి మన ఇండియాకి, లెక్క పెట్టలేనన్ని గోల్డ్ మెడల్స్ వస్తాయి. యూత్ని ఎంకరేజ్ చేయాలి, చిన్నప్పటి నుంచే తయారు చేయాలి. ఇంకొకటి, అదర్ కంట్రీస్లో ఉన్నది మనకు లేనిది ఏంది ప్రాబ్లం అంటే వాళ్ళు 8th ఇయర్ నుంచే స్పోర్ట్స్లో పెట్టేస్తారు పిల్లల్ని. మన ఇండియన్ గవర్నమెంట్ 4-5 ఇయర్స్ అయింది ఖేలో ఇండియా అని పెట్టి, చాలా మంచి నిర్ణయం అది. దానివలన ప్రతి స్కూల్ నుంచి యంగ్ మెన్ యూత్ అసోసియేషన్, యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అని YMCA అని ఉంది, దాని ఆ త్రూలోనే మన ఇండియాలో కూడా YMCA కాంపిటీషన్స్ పెడుతున్నారు. దాని త్రూ చిన్న చిన్న పిల్లలు స్కూల్ లెవెల్ నుంచి టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మంచి డైట్ ఇచ్చి ఒక వాళ్ళని ఒక అబ్జర్వేషన్లో పెట్టుకొని వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే వితిన్ వాళ్ళు 16-17 ఇయర్స్లోనే ఇంటర్నేషనల్ మెడల్ కొట్టి తీసుకురాగలరు. మిగతా కంట్రీస్లో టెస్టులు చేస్తారు వాళ్ళు 7 ఇయర్స్లోనే, ఫాస్టెస్ట్ ఫైబర్ ఉందా స్లో ట్విస్ట్ ఫైబర్ ఉందా అని 2 టెస్టులు చేస్తారు. ఆ టెస్ట్ అయిపోయిన వెంటనే క్లియర్ అయిపోయింది ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి ఏ గేమ్కి సెట్ అవుతారు. ఫాస్టెస్ట్ ఫైబర్ ఉందనుకోండి బాక్సింగ్లోకి వెళ్తారు, బాస్కెట్బాల్ వెళ్తారు, 100 మీటర్ స్ప్రింట్ ఉసేన్ బోల్ట్ లాగా, అంటే వాళ్ళు ఫాస్ట్ యాక్షన్ చేస్తారు వాళ్ళు ఫాస్టెస్ట్ ఫైబర్. స్లో ట్విస్ట్ ఫైబర్ ఉంటుంది, వాళ్ళు ఫైరింగ్, ఆర్చరీ, తర్వాత క్యారమ్ బోర్డ్స్, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇలా చిన్నప్పటి నుంచే గుర్తిస్తారు అదర్ కంట్రీస్లో. మన ఇండియాలో వాళ్ళంతా అయిపోయిన తర్వాత యూత్ మొత్తం వాళ్ళు డైవర్ట్ అయిపోయిన తర్వాత అట్రాక్ట్ అయిపోయి లవ్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంకా దేనిలో అయినా జాబ్స్ రానప్పుడు అప్పుడు ఏదైనా గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంకెప్పుడుకి వెళ్తారు ఇంటర్నేషనల్ లెవెల్కి? ఇది 8th ఇయర్ నుంచి ప్రాసెస్ ఉండాలి. వాళ్ళకి చెప్పాలి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వస్తే ఇంతమందికి జాబ్స్, టీం మొత్తం వెళ్ళిందే టీం మొత్తానికి జాబ్స్
ఆ తర్వాత ఇండివిజువల్ వెళ్ళేవా, ఇండివిజువల్ జాబ్ ఫిక్స్ అనేది ఒక స్ట్రిక్ట్ తీసుకొని వస్తే ప్రతి ఒక్కళ్ళు పోరాడతారు. మంచి మంచి స్కిల్స్ ఉంటాయి, ఒక మంచి కోచ్ని పెట్టాలి, సర్టిఫైడ్ కోచ్ని పెట్టాలి, సర్టిఫైడ్ లేకపోయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్ని పెట్టాలి. మంచి ప్రొవైడ్ చేసి ఎందుకు రావు మెడల్స్? మనకి 100% మెడల్స్ వస్తాయి. మన దేశాన్ని అన్ని కార్నర్స్లో నుంచి మనం పైకి తీసుకొని రాగలిగితేనే ఇండియా యూనిటీ అవుతుంది, నంబర్ వన్ కంట్రీ అవుతుంది. ఒలింపిక్స్లోకి వెళ్తే మన కంట్రీస్ పబ్లిక్ ఉండరు అక్కడ. ఆ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేయడానికి వస్తారు, ఫ్లాగ్ ఊపుతుంటారు, కానీ మెడల్ రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డిసప్పాయింట్ అయ్యి వెళ్తారు. వీటన్నిటిని మార్చాలి మన గవర్నమెంట్. అది ఇక్కడ నుంచే మొదలవ్వాలి. స్టేట్ గవర్నమెంట్స్ తెలుగు వాళ్ళని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ సపోర్ట్ చేయాలి. మంచి మంచి మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ రికమెండేషన్ కూడా, పూర్ ఫ్యామిలీస్ నుంచి మంచి ప్లేయర్స్ వస్తారు. వాళ్ళకి గాడ్ గిఫ్ట్, నేచురల్ గిఫ్ట్ అది. లాంగ్ జంప్, హై జంప్, కొన్ని కొన్ని సోషల్ మీడియాలో చూస్తుంటాం నేచురల్ వాళ్ళు జంప్ చేస్తుంటారు. అంత జంప్ నాకు తెలిసి ఒలింపిక్స్లో కూడా ఉండదు, కానీ వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తుంటారు. వీళ్ళని గుర్తించాలి, వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి. అన్ని కార్నర్స్లో చేసుకోగలిగితే మన భారతదేశం నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు అఫీషియల్స్ ఎవరెవరైతే ఉన్నారో పార్టీలలో వాళ్ళు చేస్తే మాత్రం మనకు మంచి పేరు వస్తుంది సొసైటీకి. సో ఆఫ్ కోర్స్ నిన్న ఇంటర్వ్యూలో కూడా నేను గోల్డ్ మెడల్స్ అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టేసి వచ్చానండి, నన్ను ఇక్కడ పిలిచి జస్ట్ సన్మానించారు. నేను మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా డాడీ మంచాల పడ్డాడు, అయినా కూడా నేను అక్కడ గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పేసి నా సంకల్పం ఎక్కడా తగ్గించుకోకుండా నేను వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టేసి వచ్చిన. జస్ట్ ఇక్కడ సత్కరిస్తారు, జస్ట్ సన్మానం చేస్తారు. ఒక్కడు ఒక్కరు కూడా కనీసం ఒక 10,000, 20,000, 50,000 అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ మెడల్ నువ్వు బాగా కొట్టాలా, ఈ 50,000 నువ్వు తీసుకో, నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవ్వు. సో నువ్వు నెక్స్ట్ ఎక్కడ ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఎక్కడ జరిగినా కూడా మాకు కాల్ చేయండి, మీకు ఒక ఫినాన్షియల్గా ఇంత హెల్ప్ చేస్తాం, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ బ్రదర్ కూడా ఛాంపియన్ అంతకుముందు, సపోర్ట్ అనమాట. సార్ మాకు ఇంకెవరైనా ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తే మేము ఒక ఇలాంటి జిమ్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము, దాని త్రూ మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మేము ఇలాంటి మా బ్రదర్ లాగా ఒక 100 మందిని తయారు చేయాలని మాకు అని చెప్పేసి అలా బ్రదర్ అన్నాడు. అసలు ఎంత మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. కానీ మాకు ఎవరు సపోర్ట్ ఫినాన్షియల్గా ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టర్స్ కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా మమ్మల్ని గుర్తించలే, ప్రైవేట్ సెక్టర్ ఎందుకు గుర్తిస్తాయి అని చెప్పేసి చాలా బాధపడ్డారు వాళ్ళు. ఇవి ఇలాంటివన్నీ గవర్నమెంట్ గుర్తించాలి. ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్కడైతే ఏ విలేజ్లో ఉంటున్నారో ఆ విలేజ్ సర్పంచ్ డ్యూటీ ఏంటి? మా ఊరు నుంచి ఒక మంచి వాళ్ళ పేపర్లో వచ్చుంటాయి కదా, వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళి ఉంటే న్యూస్ పేపర్లో వాటిలో వచ్చుంటాయి. సర్పంచ్ గుర్తించి ఎంఆర్ఓ త్రూ వెళ్ళేసి వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పాలి, ఎమ్మెల్యే నుంచి రికమెండేషన్ చేయాలి. అలా చేయగలిగితేనే అందరూ అక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరైతే రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా డ్యూటీ చేయకపోవడం వల్లనే ఇలాంటి ఛాంపియన్కి ఇప్పుడు దాకా జాబే లేదు, ఇల్లు కూడా లేదు. ఎవరికి వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ డ్యూటీ చేస్తుంటే అతను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేవాడు. మన ఇప్పుడు 100 మందిని తయారు చేసేవాడు, మన రాష్ట్రానికి గోల్డ్ మెడల్ వచ్చిందంటే నేషనల్ లెవెల్లో నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్కి తెలిసిద్ది ఆ పెయిన్ అంటే ఏందని. పబ్లిక్ కూడా ఉంటారు, వాళ్ళైతే ఎంత ఎంకరేజ్ చేస్తారు, డిసప్పాయింట్ అవుతుంటారు, గెలిచినప్పుడు ఫుల్ ఎంకరేజ్ అవుతుంటారు. అది ఆ ఫీల్డ్లో ఏమున్నా కూడా ఇచ్చేసేయాలి వీళ్ళకి. గెలిచిన తర్వాత నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్గా చెప్తున్నాను, ఆ మ్యాచ్లో ఆ టఫ్ కాంపిటీషన్లో మన టీం గెలిచింది అనుకోండి, నా దగ్గర ఏదైతే నేను ఇచ్చేసేయాలనిపిస్తుంది. వీళ్ళకి మొత్తం ఆస్తి ఇచ్చినా ప్రాబ్లం లేదని అనిపించింది. అలాంటివి ఏదైనా వాళ్ళకి చేయగలిగితే వాళ్ళు ఇంకా జోష్లోటి స్టేట్కి మంచి పేరు తెస్తారు, దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. గవర్నమెంట్ గుర్తించాలి ఇది. చిన్న చిన్న పోస్ట్ నుంచి ఎవరైతే సర్పంచ్ నుంచి తర్వాత ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళందరి నాలెడ్జ్లో ఉండి పైదాకా తీసుకొని వెళ్ళగలిగితే ఈజీగా గుర్తింపు వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తుంటారు, అందరికీ ఈక్వల్గానే ఇస్తారు, ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అంటే ఏమి ఉండదు, కానీ ఫైనల్గా జాబ్ కొట్టేది ఒకరే. సో ఎందుకు అలా జరుగుతుంది? జాబ్ కొట్టేదంటే మనం ఫస్ట్ మన దగ్గర అయితే ట్రైనింగ్ అందరికి ఇస్తాం, అది సెలక్షన్ ప్రాసెస్ మనం తీసుకునే దానిలో. వచ్చారని చెప్పని అందరం తీసేసుకున్నాం అనుకోండి, అందరికి జాబ్స్ రావు. ఆ తర్వాత స్టూడెంట్ ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిందాక ఇంట్లో ఉండి వస్తాడో, ఎస్పెషల్లీ ఆర్మీ ర్యాలీ గురించి చెప్తున్నాను, వాళ్ళల్లో మైండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడం, పేరెంట్స్ వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పకపోవడం, పేరెంట్స్ సపోర్ట్ చేసి మీరు లీవ్కి రావచ్చు, మీరు ఇంట్లో ఉండండి, ఏం ప్రాబ్లం లేదని ఎక్కువ డేస్ అక్కడ ఉంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళు లేనప్పుడు వాళ్ళు జాబ్ ఎలా కొడతారు? ఇంకోటి డిఫెన్స్ జాబ్ కొట్టడం అంటే చిన్న గేమ్ కాదు, అది కాన్సన్ట్రేషన్, తపస్సు చేయాలి. ఏం ట్రైనింగ్ ఇచ్చినా తీసుకోవాలి, క్లాసెస్లో ఉండాలి, కాంపిటీషన్ చాలా టఫ్, వెళ్ళేది దేశ రక్షణ చేయడానికి. ఇక్కడ ఇంక రెండు కావాలి, రెండు పడాల మీద కాళ్ళు పెడతారు, వాళ్ళకి జాబ్ ఎలా వస్తుంది?
జస్ట్ వస్తారు, కోర్స్ చేసి వెళ్ళిపోతారు. విషయం ఎవరైతే జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ నొప్పి పెయిన్ ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఎంత బాగా చేస్తే పెయిన్స్ డెఫినెట్గా వస్తాయి. నువ్వు ట్రైనింగే చేయకపోతే నొప్పులు ఏముంటాయి, దాని వాల్యూ తెలియదు కదా. అందుకని ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర డెడికేటివ్గా ఉండి మేము చెప్పింది చెప్పినట్టు చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. ఈ ఇయర్ అయితే ఆర్మీ ర్యాలీకి సెలక్షన్స్ ఎవరైతే మేము తీసుకున్నామో రాక్స్ని తీసుకున్నాం. రాక్స్ అంటే ముందుగానే క్లియర్ చేసాం, అక్కడే కట్ ఆఫ్ చేసాం. బాబు నువ్వు అసలు ఉండగలవా, ఎప్పుడు లీవ్స్కి ఇంటికి వెళ్తుంటావా, బర్త్డే పార్టీకి, మీ బ్రదర్ బర్త్డేకి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా మ్యారేజెస్కి, సిస్టర్ ఇదే తిరుగుతూ ఉంటే మాత్రం జాబ్ రాదు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి టైట్ ట్రైనింగ్ తీసుకుని సెలక్షన్ ప్రొసీజర్ ఫిజికల్ ఫిట్ ఉండిన వాళ్ళనే తీసుకున్నాను. ఆ తర్వాత మేము ట్రైనింగ్ ఇస్తాము, ఆ తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ చేపిస్తాము. చిన్న రాయిని ఇప్పుడు వజ్రంలాగా తయారు చేస్తాం మేము. ఇద్దరిది ఉంటుంది, ఒకళ్ళు వచ్చిన తర్వాత మేము డైరెక్ట్ మేము జాబ్ పంపించేస్తాం అంటే ఎంత టాలెంట్ పెట్టుకుని మేమే ఆ మాట చెప్పాము, ఎవరు గ్యారంటీ ఇవ్వం. జాబ్ వెళ్ళడం అంత ఈజీ కాదు. 50% మేము ఫుల్ ట్రైన్అప్ చేస్తాం, 50% స్టూడెంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి. నేను చెప్పినట్టు చేసుకుంటేనే తను తన సెట్ అవుతాడు. ఒక చేతితో కొడితే రాదు, రెండు చేతులు కొడితేనే సౌండ్. ఆ సౌండ్దే సక్సెస్, ఆ సక్సెస్ అంటేనే జాబ్. అది చాలా పెద్ద హిస్టరీ ఉంది. అది అర్థమైన వాళ్ళే జాబ్ కొడతారు, లేని వాళ్ళు టైం పాస్ చేస్తారు. కోర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో వెళ్ళి కూర్చుంటారు. రీసెంట్గా నేపాల్ ప్రెసిడెంట్ రాముడు మా నేపాల్లో పుట్టాడు, అండ్ బుద్ధుడు కూడా మా నేపాల్లో పుట్టాడు. సో రాముడు మావాడు, బుద్ధుడు కూడా మావాడే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని గురించి మీరేం చెప్తారు? ఇది చాలా హాస్య పథకం అయింది. ఇది హాస్యం హాస్యం అంటారు చూసారా? ఎందుకంటే ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇండియాలో ఆ నేపాల్ నుంచే ఎంతోమంది ఇక్కడ జీవనోపాధికై వచ్చి మన ఆర్మీలో కానీ మిగతా ఫోర్సెస్లో కానీ జాబ్ చేస్తున్నారు. అటువంటి సపోర్టింగ్ కంట్రీ మనదైనప్పుడు మన కంట్రీ మీదే ఆయన అలా వ్యాఖ్యలు చేయడం అంటే చాలా నవ్వాల్సిన విషయం ఇది. ఇంకోటి మన ప్రధానమంత్రి గారు ఆయన ఇలాంటి విషయాలకి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రధానమంత్రి ఎవరైతే నేపాల్ వాళ్ళు ఉన్నారో చైనా వాళ్ళు వాళ్ళ భూభాగాన్ని ఆక్రమిస్తున్నారు. చైనా వాళ్ళు వాళ్ళకి చేసింది ఏం లేదు, కానీ మన ఇండియా ఎప్పటికైనా కూడా వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఆయన ఇప్పుడు పదవికి రాజీనామా చేయమని చెప్పని ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ప్రెషర్ చేస్తున్నారు. ఆయనకి ఇప్పుడు రాజీనామా చేసే ఒకటే ఆప్షన్. ఇలాంటి ఇప్పుడు రాజీనామా చేసేటప్పుడు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా దానికి వాల్యూ ఉండదు. ఆయన మాటలను ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు రాముడు నేపాల్ నుంచి వస్తే మరి ఇంతమంది ఎందుకు భగవద్గీత ఇవన్నీ చేసేటప్పుడు వీళ్ళంతా ఏమి తెలియని వాళ్ళ. నేపాల్ ప్రధానమంత్రి ఎవరైతే శర్మ గారు ఉన్నారో ఆయనకి ఎన్ని ఎలా నేపాల్ నుంచి వచ్చేసారు మన రాముడు. ఇది ఈ మాట చెప్తేనే నాకు నవ్వుగా ఉంది. అది నాకు తెలిసి మోడీ గారు విన్నారో లేదో. దీని మీద ఒకవేళ ఇంటే మాత్రం దీనికి ఒక మంచి క్లాస్ కౌంటర్ ఇస్తారు. అది దాని గురించి ఆయన ఏంటంటే పదవి పోతుందని చెప్పని డిప్రెషన్లో కొంచెం అలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అది దాని గురించి మనం అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేపాల్ ఎప్పటికైనా కూడా ఇండియాలో పార్టే. ఆయన ఒక్కడ చెప్పినంత మాత్రం ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన పదవి పోతుందని ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ నేపాల్ ఎప్పటికైనా ఇండియాలో పార్టీ. ఇండియాలో నేపాల్ ఎప్పటికీ మంచి రిలేషన్ ఉంటుంది. ఇండియా నేపాల్ బాయ్ బాయ్, అది ఎవరు దాన్ని చేంజ్ చేయలేరు. చైనా గురించి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఒక పక్కన భూభాగం ఆక్రమిస్తున్నా కూడా చైనాకి ఆయన టిబెట్ కూడా చైనాకి నెగిటివ్గా ఉంది, మన ఇండియాకి సపోర్టింగ్గా ఉంది. చైనా వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కనబడితే టిబెట్ వాళ్ళందరూ సెల్యూట్ కొడతారు. ఆ మంచి రిలేషన్ చైనా పక్కన ఉంది, టిబెటే ఇండియాకి సపోర్టింగ్గా ఉంది. అలాంటి ఎన్నో కంట్రీస్ ఇండియాకి సపోర్టింగ్ ఉన్నాయి. ఈ నేపాల్ ఈ పాకిస్తాన్ ఇవన్నీ చాలా చిన్నవి. మనం చైనా లాంటి పెద్ద కంట్రీస్కే భయపెట్టి వాళ్లే దిగి మనతో కాంప్రమైజ్కి వస్తున్నప్పుడు ఈ నేపాల్ పాకిస్తాన్ వీటి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి అంటే, ఇప్పుడు చైనా దగ్గర ఉన్న అయితే 2-3 ఉన్నాయి. సో అవి మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు? చైనా వాళ్ళది S-300 ఉండింది ఫస్ట్లో. అప్పుడు మనం తీసుకోమంటే మన 4 ఇయర్స్ బిఫోర్ మనం తీసుకోలేకపోయాం. ఇప్పుడు S-400 మనకి రష్యా ఇంపోర్ట్ చేస్తుంది. అది చాలా అదే కాకుండా ఎన్నో రాకెట్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అన్ని సైడ్ల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందరితో కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దానికి అగ్రిమెంట్ ప్రకారం మనకి టైం చాలా త్వరగానే ఇంపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. రష్యా నుంచి అయితే మ్యాక్సిమం, ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి యుద్ధానికి సంబంధించినవన్నీ ఎక్విప్మెంట్స్ రావడం జరుగుతుంది. మనం చైనాని తక్కువ అంచనా వేయం ఎప్పుడు. అది చాలా కంట్రీ మనకంటే యుద్ధానికి సంబంధించిన సామాగ్రి ఎక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆర్థికంగా దెబ్బతీయటం వల్ల వాళ్ళు దిగజారి మనకి దిగి మనతో పాటు కాంప్రమైజ్కి వస్తున్నారు. అది మోడీ గారికే, క్రెడిట్ మొత్తం మోడీ గారికి వెళ్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ.